ప్రతి శుక్రవారం కూడా ఒక యోగి గురించి, ఒక మహాత్ముడి గురించి తెలుసుకుంటాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మహనీయుడి గురించి, ఒక మహనీయుడు ఎవరంటే సురకాయన స్వామి. ఈ మహనీయుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మొట్టమొదటిది మనకున్న, అంటే మానవుడిగా మనం జన్మ తీసుకున్నాం. ఒక మానవుడిగా జన్మ తీసుకొని ఇలాగా ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మిక వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక వైపు, ఆధ్యాత్మికతలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగే లాభాలు కానీ, వాటి యొక్క నిదర్శనము, వాటి మీద ఒక ప్రగాఢ విశ్వాసం, నమ్మకం పెరగాలంటే ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం గురించి మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజం తీసుకుంటే ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంకేతికత ఎక్కువైపోయింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చెప్తుందంటే, సైన్సే అంత ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది, సైన్స్ మించి ఇంకా ఏమి లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఈ శాస్త్ర విజ్ఞానం తప్ప, ఈ విజ్ఞాన శాస్త్రం సైన్స్ కావచ్చు, లేదంటే ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు, ఈ యొక్క భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, ఈ యొక్క జీవశాస్త్రం కావచ్చు. సో దేహం వరకు తెలుసు, దేహంలో కూడా ఉన్నదంతా తెలియదు వాళ్ళకి. దేహంలో ఒక ఈ ఫిజికల్ బాడీలో ఎక్కడ ఏ అవయవం ఉంది మాత్రం తెలుసు, అవి ఎలా పనిచేస్తే కొంతవరకు తెలుసు. సో వాటి గురించి కూడా పూర్తిగా తెలియదు. సో వాటి మీద మనసుకున్న ప్రభావం కూడా తెలియదు. చెప్పాలంటే మనసు నుంచి ఆ యొక్క అవయవాలు పనిచేసే తీరు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో అది కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చిక్కున్నాం. అంటే పూర్వకాలంలో మన చుట్టూ మహానుభావులు ఎంతోమంది ఉండేవారు. ఒక చిన్న పల్లెటూరు పోతే అక్కడ ఒక ఫకీరో, లేకపోతే ఒక స్వామీజీనో, ఒక యోగి, ఒక ఇలాంటి వాళ్ళు తారసపడేవాళ్ళు. అప్పుడు మనకు వాళ్ళని చూస్తే ఈ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము, తర్వాత ఈ శక్తుల మీద, ఈ ఆధ్యాత్మిక మీద కొంత అంతో ఇంతో మనకు అవగాహన ఉండేది. ఆ యొక్క వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం, ప్లస్ వాటిని అనుభవించే అవకాశం మనకు ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏది లేదు. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద సిటీస్ అయిపోయినాయి. ఆ సిటీలో ఎక్కడ చూసినా ఈ యొక్క వెహికల్లు, ఆ రాపిడి, ఆ యొక్క పొల్యూషన్ తప్ప ఇంకేం కనపడదు. ఇక ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మాల్లు, అవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, మనం ఈ యొక్క మహానుభావులు తెలుసుకునే అవకాశం లేదు, చాలా దూరం వెళ్ళిపోయాము, నేచర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాము. ఉన్న చెట్లని కొట్టేయడం, ఆ చెట్ల నుంచి చెట్లు నరికేయడం వల్ల నేచర్ కూడా సరిగా లేదు సిటీస్లో. సో అన్ని అట్లాంటి ప్లేస్లో అందరూ పోయి అక్కడ సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. అంటే పల్లెటూరు కూడా వదిలేసి, ఖాళీ చేసి మరి సిటీకి పోయి, పట్టణాలకు పోయి ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం పోయింది, నీరు లేదు, సరైన గాలి లేదు, సరైన ఆహారం లేదు, ఇంకేం తింటారు వాళ్ళు, ఏం ఎలా బతుకుతారు, ఎలా ఆరోగ్యంగా జీవిస్తారు కదా. అంటే భౌతిక ఆరోగ్యం లేదు, ఇక మానసిక ఆరోగ్యం అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఒత్తిడి జీవనంలో మానసిక ఆరోగ్యం ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇక ఆధ్యాత్మిక జీవనం గురించి ఇంకా అసలు పట్టించుకునే అవకాశమే లేదు. ఓకే, ఆధ్యాత్మికం అంటే మనకు తెలిసింది ఏంటంటే, పొద్దున్న లేచి దేవుని మొక్కొని, ఒక టెంకాయ కొట్టి, సో నాకు ఇట్లా కోరికలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చు, నీకు వచ్చి నేను ఈ ముడుపు చెల్లిస్తా, ఇట్లా చెప్పుకోవడం, తర్వాత నన్ను ఈరోజు నాకు నేను పోతున్న వర్క్ నాకు అయ్యేటట్టు చూడు. సో ఎవరున్నారు చూడడానికి, బయట ఎవరున్నారు చూడడానికి, ఎవరూ లేరు, ఎవరూ లేరు కాక లేరు. ఇవన్నీ ఆధ్యాత్మికత అనుకుని కొంతమంది ఉన్నారు. అవన్నీ రిచువల్స్ అంటారు, కానీ స్పిరిచువల్ అంటారు దాన్ని. రిచువల్స్ అంటే ఒక మనం సాధారణంగా పురోహితులు చెప్పి మనకు నేర్పించినటువంటి పూజలు, విధానాలు ఇవి మాత్రమే. నువ్వు ఎవరికి పూజ చేయాలి, నీకు నువ్వు పూజ చేసుకో, నువ్వు ఎవరికి పూజ చేసే అవసరం లేదు, నిన్ను నువ్వు పూజించుకో అని చెప్తారు. పూజ చేయడానికి బయట ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. శివుడు నీలో ఉండగా ఇక బయట పోయి వెతికే అవసరం ఏముంది అని యోగి మేమని చెప్తారు అంత అద్భుతంగా. సరే, ఇలాంటి నిదర్శనాలు మనకు దొరకాలంటే ఇలాంటి మహాత్ములు తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే ఇవన్నీ మర్చిపోయాము, మళ్ళీ ఇవన్నీ పాఠ్యాంశంలోకి రావాలి. ఇవన్నీ కూడా మనం ఏమైనా మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే మనమైనా కానీ ఇప్పటి నుంచి మనం, అంటే ఈ యొక్క భావి భారత ఈ యొక్క పౌరులు దీన్ని కాపాడి దీన్ని పాఠ్యాంశంలోకి తీసుకుపోకపోతే మనం మన యొక్క సంస్కృతి కనుమరుగైపోతుంది. చెప్పాలంటే ఇప్పటికే కనుమరుగు అయింది, 50%, 60% పోయింది, ఇంకా ఉన్న 30-40% కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం చూసేదంతా ఒక 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 అంటే ఒక ఎడారి లాంటి ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. ఓకే, ఆధ్యాత్మికత లేని ప్రపంచం ఒక ఎడారితో సమానం, దాంట్లో ఏది పెరగదు. దాంట్లో పెరిగేదంతా ద్వేషము, పగ, అసూయ, కొట్టుకోవడం, చంపుకోవడం, ఇది తప్ప ఏమి లేదు. మీరు పాశ్చాత్య దేశాలు చూడండి, అన్ని నగరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంత లైట్లు జిగజిగా మెలిచిపోవడము,
అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కడ చూసినా కానీ బా ఎంత బాగుంది, ఎంత అభివృద్ధి చెందారు వీళ్ళు అంటాం. ఏం అభివృద్ధి చెందింది? బాహ్య అభివృద్ధి అంతే, లోపల ఏమీ లేదు. లోపల అంతా తొల్లు, అర్థమైందా? లోపల తొల్లు అంతే, అంతా లోపల అంతా ఖాళీ. అది కాదు వృద్ధి చెందాల్సింది. బాహ్య అభివృద్ధి కాదు కావాల్సింది, నీ లోపల ఉన్న లక్షణాల అభివృద్ధి కావాలి. నీ లోపల ఉన్న ఆ దైవత్వము విరాజిల్లాలి, అర్థమైందా? సో ఆ ప్రేమతత్వము, కరుణ, ప్రేమ, దయ, జాలి ఇవి కావాల్సింది. ఒక జీవి మీద కానీ, ఒక మనిషి మీద కానీ, ప్రపంచంలో ఉన్న ప్రతి దాని మీద కూడా ఆ దయ, ప్రేమ, కరుణ, జాలి ఇవి వృద్ధి కాకుండా బయట ఎంత చేస్తే ఏం లాభం? అదే ఇప్పుడు జరుగుతుంది. అవి లేకపోవడం వల్ల, ఆ లక్షణాలు వృద్ధి కాకపోవడం వల్ల అవే మనం ఏం చెప్తాము, ఆధ్యాత్మికత అంటే అదే అర్థం. మన లోపల ఉన్నటువంటి, మన అంతరంలో ఉన్నటువంటి లక్షణాలు, ఈ అరిషడ్ వర్గాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిని సరైన రీతిలో మనం మన అదుపులో పెట్టుకొని, మన మైండ్ను కూడా మన అదుపులో పెట్టుకొని ఈ యొక్క ఆధ్యాత్మికతను ఫాలో అయితే తప్ప, ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే మనకు అదే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. దేనికోసం చంపుకుంటారు? ఎవరిని ఎవరు చంపుతారు ఇక్కడ? ఎంత రాక్షసంగా అన్ని చిన్న చిన్న ప్రాణాలు, సన్న సన్న చిన్న చిన్న అంటే చిన్న పాపలు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ యొక్క మూర్ఖత్వం వల్ల. అక్కడ జరుగుతుంది ఒకటే, వాళ్ళు అసూయ, ద్వేషం ఇవే. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం అలా ఉంది, వాళ్ళకి ఇంకా ఏమి తెలియదు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ అంటే అసలు తెలియదు. కాబట్టి మనం కూడా అలా తయారు కావద్దు. ఇలాంటి మహానుభావులు చరిత్రలు విని, వాళ్ళు చేసేటువంటి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుసుకొని, వాళ్ళ శక్తులు అంటే వాళ్ళ యుక్తి, వాళ్ళ శక్తి గురించి మనం అర్థం చేసుకొని మన పిల్లలకు చెప్తూ, చూడు ఇలాంటి ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన జీవిత చరిత్ర నేను తెలుసుకున్నాను, ఇలా ఇలా ఉండేది. మనం కూడా అలాంటి మనం ఫాలో అయితే, మనం అలవాటు చేసుకుంటే మనం కూడా అందులో అలా తయారవుతాము అని చెప్పి మనం చెప్పడానికి ఒక ధైర్యం, ఒక నమ్మకం మనకు ఉంటుంది, ఒక ఆ జ్ఞానం మన దగ్గర ఉండాలి కదా. సో అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు కూడా. సో ఈరోజు మనం తెలుసుకునేటువంటి మహానుభావుడు వచ్చేసి సొరకాయల స్వామి. ఆయన పేరు వచ్చేసి సొరకాయల స్వామి. ఆయన వచ్చేసి 1700 అంటే సుమారుగా, ఈయన ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. ఒకసారి ఆయన చెప్పేదాని ప్రకారంగా నేను 500 సంవత్సరాలు, నా వయసు 500 సంవత్సరాలని చెప్పేవాళ్ళు. అయితే సుమారుగా కొన్ని అక్కడ దొరికినటువంటి ఆధారాల మూలకంగా, అంటే ఆధారాల మూలకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి తేదీ అనుకోవచ్చు, ఒక ఇయర్ అనుకోవచ్చు. 1700 పుట్టాడు, 1902 మహాసమాధి అయ్యారు ఆయన. ఓకే, సో ఇది అంటే 202 సంవత్సరాలు బతికారు. ఈయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో చిత్తూరు మండలంలో నారాయణవరం అనేటువంటి ఒక ఊరు ఉంది. చిత్తూరు మండలంలో నారాయణవరం, ఇది ఒక ఊరు. సో ఇక్కడ చెప్పాలంటే ఇది తొండమాన్ చక్రవర్తుల రాజధాని. తొండమాన్ చక్రవర్తులు అంటే ఎవరు? సో ఆకాశరాజు కూతురు పద్మావతి శ్రీనివాసుని వివాహమైంది. ఓకే, నారాయణవరంలోనే వాటికి జ్ఞాపకచిహ్నంగా శ్రీనివాసుడు మామగారి అభ్యర్థన మన్నించి పద్మావతి సన్నిహితుడై కళ్యాణ వెంకటేశ్వర నామదేవునితో భక్త వరదుడుగా విరాజిల్లుతున్నటువంటి ఈ నారాయణవరంలోనే ఉంది. ఓకే, అయితే ఇక్కడున్న కొండ కోనలు దేవతలకు, ఋషులకు, సిద్ధయోగులకు ఆవాస భూములు అదనమాట. ఈ కొండ కోనలు తపస్సు చేసి నారాయణవరంలో, అంటే కొండ కోనల్లో, ఈ కొండ కోనల్లో ఎక్కువగా తిరిగాడు. తిరిగి ఈ నారాయణవరంలోనే 1902 సిద్ధి పొందినటువంటి ఈ మహాయోగి సొరకాయల స్వామి. ఓకే, ఇది అయితే ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాడో, ఎన్నడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఓకే, అయితే సో మొదటగా ఏంటంటే, సో ఆ యొక్క లెక్కలు ఎక్కడ లేవు. 1902లో సొరకాయల స్వామి మద్రాసుకు వచ్చినప్పుడు ఒక ఆయన యతిరాజుల నాయుడు అని ఉండేవాడు. ఆయన ఇంట్లో అక్క సుబ్బరామమ్మ అడిగితే స్వామి ఏం చెప్పారంటే, ఆయన వయసు 500 సంవత్సరాలని చెప్పాడు. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కోమలేశ్వరంపురం శ్రీనివాస పిళ్ళై పుత్తూరులో 18వ శతాబ్దం మధ్య భాగంలో కట్టించిన సత్రం లెక్కల్లో స్వామివారి ప్రస్తావన ఉండడం వలన, దాని వలన లెక్కేస్తే ఆయన కీర్తి శకం 1700 ప్రాంతంలో జన్మించినట్లు చారిత్రకులు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా నిర్ణయించారు. ఆయన వచ్చేసి తిరుపతి సమీపంలో ఒక నిరుపేద గొల్ల కుటుంబంలో పుట్టినటువంటి రామస్వామి అనే పేరు. ఓకే, ఆయన పేరు రామస్వామి. గొర్రెలు మేకలు కాస్తూ అడవుల్లో తిరుగుతుండగా ఒక యోగి పొంగవుడు తటస్థపడి మంత్రోపదేశం చేస్తాడు. ఓకే,
ఆ రోజు నుంచి ఆ గొల్ల పిల్లవాని ఇహలోక సంబంధాలు విడిపోతాయి, తెగిపోతాయి. ఓకే, సో ఆయన సంచారం వచ్చే చుట్టూ 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 ఉన్నటువంటి 10 గ్రామాలకు మాత్రమే పరిమితం. ఎక్కువగా అడవుల్లోనే తిరుగుతూ ఆకలైతే ఏదో ఒక గ్రామం వచ్చి 4 గింట్లు బిచ్చమెత్తి తినేవాడు అంతే. అందువలన సమకాలీకులు ఆయన్ను పిచ్చివాడు అనుకున్నారు అప్పట్లో ఉన్నవాళ్ళు. ఆయన వేషం కూడా అట్లాగే ఉంటుంది, భుజాన గుడ్డల మూట, నెత్తికి ముతక గుడ్డ, పెద్ద పెద్ద తలపాగ, మోకాళ్ళ వరకు కట్టిన చిరుగుల పంచె, ఒక చేతిలో పేలికలతో అల్లిన తాడు, దానికి కట్టుకున్నటువంటి 2 కుక్కలు ఉంటాయి ఎప్పుడైనా మట్టి, 2 కుక్కలను కట్టుకొని ఉంటాడు. భుజాన కావడి, ఆ కావడికి ఒకవైపు మలమూత్రాల కుండ, మలమూత్రాలు ఆ కుండలో వేస్తుంటారు స్వామీజీ, అదొక కుండ ఒక పక్కన. మరోవైపు తినడానికి తాగడానికి ఉపయోగపడే సొరకాయ బుర్ర పెట్టుకుంటాడు. దాంట్లో ఆహారము నీళ్లు అన్ని అక్కడ దాంట్లో పెట్టుకుంటాడు. అందుకే ఆయన పేరు సొరకాయల స్వామి వచ్చింది పేరు. ఓకే, సో అచ్చము గంగిరెద్దుల వేషంలో తిరుగుతూ ఉంటాడు. ఓకే, సాధారణ జనంకు ఆయన పిచ్చి 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 బిచ్చగాడుగా కనపడతాడు. ఆయన మహిమలు ఒక్కొక్కటిగా ప్రకటన అవుతూ ఉంటే ఆయన ఏమన్నారంటే అప్పుడు అందరూ సొరకాయల స్వామి అని చెప్పి పిలిచడం మొదలుపెట్టారు. తామున్న చోట తప్పనిసరిగా ఆయన ఎక్కడుంటారో అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆయన దాన్ని చూసి అందరూ దత్తాత్రేయుడు అన్నారు, దత్తావతారం అన్నారు. అంటే ఎప్పుడు కూడా అగ్నిహోత్రం దుని వెలుగుతూనే ఉండాలి ఆయన ఉన్న చోట. ఓకే, సొరకాయల స్వామి చావన ఛాయ పొట్టి విగ్రహం, తర్వాత జడలు కట్టిన శిరోజాలు, దట్టమైన నిడుపాటి గడ్డం, దాని చివర ఒక ముడి, చిక్కని కనుబొమ్మలు, కత్తరించని గోళ్ళు, లోకాంతరాలు ఆలకించే వజ్రాల వలె మెరిసే కనులు, గంభీర ముద్రాంకితమైన ముఖం, తనలో తాను కానీ ఇతరులతో కానీ ద్వందార్థాలతో పిట్టకథల రూపంలో మాట్లాడే తమిళ భాష, 200 ఏళ్ళు దాటినా చూడడానికి అంత వయసు ఉన్నట్లు కనబడని విశిష్టమూర్తి ఆయనది. చింపిరి వేషంతో ఉన్న ఆయన ముఖంలో బ్రహ్మవర్చు తాండవించేది. కన్నులు మానవాతీత శక్తులను ప్రసరించేవి. మాటలు నర్మగర్భంగా ఉండేవి, సరిగా అర్థమయ్యేవి కావు. ఎప్పుడు కూడా ఈ యొక్క మహానుభావులు, ఈ యొక్క అవధూతుల దగ్గర మీరు మాట్లాడితే తెలుస్తుంది, నేను ఎంతోమంది కలిశాను పర్సనల్గా. సో అది నాకు చాలా ఇష్టం. అంటే ఈ యొక్క అవధూతలను ఎప్పుడు ఎక్కడ ఉంటే కూడా వెళ్ళి, పార్వులు పల్లెటూరులో ఉంటే కూడా పోయి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా ఉంటారు అని తెలుసుకొని వాళ్ళతో అట్లా సంభాషించేవాడిని నేను కూడా. ఎంతోమంది నేను కూడా అనంతపూర్ పెనుగొండ ప్రాంతంలో ఈ బెంగళూరులో ఉండగా కూడా ఎన్నోసార్లు వెళ్ళాను కావాల్సికి, అంటే అదే పనికి వెళ్తుండేవాడిని మా వైపుని పెంచుకొని. సో అట్లాగా నాకు చాలా ఇష్టం. సో వాళ్ళ మాటలు అర్థం కావు, నర్మగర్భంగా ఉంటాయి. వాళ్ళు ఏది ఏం మాట్లాడతారు అనేది మీరు నేరుగా ఉండదు, దాన్ని మీరు మళ్ళా ఆ వాక్యాన్ని తిరిగి తిరిగి అర్థం చేసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది ఏంది అనేది, లేదా కొద్దిసేపటికో తెలుస్తుంది మీకు. చెప్పిన కొద్దిసేపటికో, లేదా ఒక గంటకో, ఒక రోజుకో, ఒక మంత్కో ఆయన ఏం మాట్లాడో దాని అర్థం మీకు తెలిసి వస్తుంది. ఓకే, ఎక్కువ కాలం ఏకాంతవాసం, అప్పుడప్పుడు దుఃఖపడేటువంటి వారి గోడు విని ప్రేమామృతం చేసేవారు. అంటే అధిక వ్యాధి పీడితులను, తర్వాత తాము తినే మెతుకులను కానీ నీళ్లు కానీ ఇచ్చి ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించేవాడు. అంటే ఎవరైనా ఎక్కువగా రోగాలతో బాధపడుతుంటే ఈయన తినేటువంటి అన్నం మెతుకులు నీళ్లు ఇచ్చి బాగు చేసేవాడు. ఆశ్రితులకు భవిష్యత్తులో తప్పనిసరి ముప్పు రానుంటే, ఎవరైనా అంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా భవిష్యత్తులో ముప్పు వచ్చే అవకాశం ఉంటే హెచ్చరించేవాడు. ప్రారంభం ఎక్కువగా ఉంటే వారి కోసం కన్నీరు కార్చేవాడు. ఏదైనా మరి వాళ్ళ ప్రారంభ కర్మ ఎక్కువ ఉంటే వాళ్ళ కోసం కన్నీరు కూడా కార్చేవాడు, ఏడ్చేవాడు. సొరకాయల స్వామి ఏ సాంప్రదాయం వారు ఎవరికి తెలియదు. సత్యం దయా పరోపకారం ఆయన మతం. నిరంతరం ఆయన సన్నిధిలో తుని వెలుగుతూ ఉండేది. సో ఆయా భక్తులు తమ తమ సాంప్రదాయాలను అనుసరించి ఆయన యొక్క నుదుట బొట్లు పెట్టేవారు. వాచా కర్మన ఆయన విశ్వజనీయమైన నీతులు ఉపదించేవారు, మంచి నీతులు చెప్పేవారు. మానవుల ఎడనే కాదు, మానవుల కృషించే కాదు, పశుపక్ష కీటకాల వాళ్ళ వాటి మీద కూడా ఎంతో దయతో మెలగాలని చెప్పి భక్తులకు బోధించేవాళ్ళు ఎప్పుడు కూడా. ఆయన జీవకారుణ్యం ఆయన జీవనాడి, జీవకారుణ్యం ఆయన జీవనాడి. కోటీశ్వరులు కోటి పేదలను సమానంగా ఆదరించేవాడు. ఆయన ఎవరైనా నిరీహులు, నిస్పృహులు, పంచపక్ష పరమాణములైన
రాగి జావ రసము, మెతుకులైన ఆకలి ఆకలి పాపుకోవడానికి ఆప, అవన్నీ కూడా ఆకలి ఆకలిని తీర్చుకోవడానికే కానీ రుచుల కోసం కాదు అని చెప్పేవాడు. భక్తులు తెచ్చేటువంటి అన్ని పదార్థాలు అందరికి పంచిపెట్టేవాడు. పట్టుబట్టి శరీరాన్ని శుష్కింప చేయాల్సిన అవసరం లేదని చెప్పేవారు. ఓకే, తర్వాత యోగ విద్యా రహస్యాలు యోగ్యులైన దీక్షులకు మాత్రమే చెప్పేవారు. యోగ విద్యా రహస్యాలు, స్వామి కల్పవోలతరము గాంభీర్య మూర్తి భవించిన వ్యక్తి, వారు హృదయంలో సో వారి హృదయంలో దయాపయస్సు ఉప్పొంగేది. ఎప్పుడు దయతో ఎంతో దయతో ఉండేవారు. పతితులను దుఃఖితులను ఆదుకోవడం వారి ధ్యేయం. ఆయన త్రికాల వేది. ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా కోపం ఎంతో ఉద్విగ్నులై కోపతాపాలు ప్రకటించేవాడు. ఉన్నటువంటి కోపపడేవాడు ఎక్కువ. వెనువెంటనే శాంతి చిత్తులయ్యేవారు. అప్పుడే నవ్వు, అప్పుడే ఏడుపు. ఆయన నిరంతర కార్యశీలి. ఎంత దూరమైనా కాలినడక వెళ్ళేవారు. జీవితంలో చాలా భాగం నారాయణవరము నాగులాపురం మధ్యనే తిరిగేవాడు. చరమదశలో చెన్నై పట్టణానికి 4 సార్లు వెళ్ళి వచ్చారు. అంటే చివరి దశలో చెన్నై పట్టణానికి 4 సార్లు వెళ్ళి వచ్చారు. భక్తుల శిష్యులు ఆయనను స్వామి అని సంబోధించేవారు. మిగతా జనం ఆయనను తాత, చొరకాయల తాత అని పిలిచేవారు. అవధూతులు, యోగులు, సిద్ధపురుషులు ఎక్కువగా ఏకాంతమే ఇష్టపడతారు. అట్టి వారిని చాలామంది పిచ్చివారని ఉపేక్షిస్తారు. ఆర్తుల దుఃఖాలు తీర్చడంలో వారికి కొంత గుర్తింపు వస్తుంది. ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళ యొక్క కష్టాలు, సమస్యలు తీరిస్తే అప్పుడు వాళ్ళకు కొంత గుర్తింపు వస్తుంది. తర్వాత ప్రాజ్ఞులైన వారు అట్టి వారిని గుర్తించి, అంటే అంతో ఎంతో తెలివి ఉన్న వాళ్ళు గుర్తించి ప్రకటించడంతో వారి ఖ్యాతి లోకాన్ని తెలియవస్తుంది. అలాగనే సొరకాయల స్వామి గొప్ప సిద్ధపురుషులని లోకానికి చాటినటువంటి ఉద్యోగరీత్యా నారాయణవరంలో ఉండేటువంటి ఒక ఆయన, ఆయన పేరు వచ్చేసి రత్న సభాపతి పిల్లై అనే ఒక ఇంజనీర్. అతని స్నేహితులు నారాయణ స్వామి నాయుడు, చెంగల్వరాయ మొదలియార్. ఆ ముగ్గురికి సుందర సుబ్బరాయ నాయుడు ద్వారా స్వామివారు పరిచయమయ్యారు. అంటే ఈ ముగ్గురు ఎవరు? రత్న సభాపతి, తర్వాత నారాయణ స్వామి, చెంగల్వరాయ మొదలియార్. ఈ ముగ్గురికి వాళ్ళ ఫ్రెండ్ సుబ్బరాయల నాయుడు ద్వారా స్వామి పరిచయమయ్యారు. నాటి నుండి ఆ ముగ్గురు స్వామి వెంట తిరుగుతూ సేవించేవారు. అందులో చెంగల్వరాయ మొదలియారు జీవితాంతం అంకితమైనటువంటి అన్యన్య భక్తుడు. ఎవరు ఈ మొదల ఈ మొదల మొదలయ్యారు అనే ఆ భక్తుడు జీవితాంతం ఆయనతో పాటు ఉండేవాడు. ఈ మొదలయ్యారు ఒకనాడు స్వామి వెంట వెళ్ళాడు. అక్కడ లింగానికి ప్రదక్షిణ చేస్తూ స్వామివారు తాము పట్టుకున్న కుక్కల ముడతాడు మొదలయ్యారుకు చేతికి ఇచ్చాడు. తాడు కట్టిన కుక్క 2 మూర్లు అప్పుడే తన సమీపాన అప్పుడే చాలా దూరాన గోచరించడంతో మొదలయ్యారు ఆశ్చర్యచకితుడయ్యాడు. అంటే స్వామి ఏం చేశాడంటే ఆయన పట్టుకున్న కుక్క ఆ తాడు ఆయన చేతికి ఇస్తే ఆ కుక్క అప్పటికే ఎంతో దూరంలో ఉంది పోయి. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇది విచిత్రం అని చెప్పి. మిత్రులకు ఒకసారి స్వామికి భిక్ష చేసినారు. అప్పుడు స్వామి సో అంటే ఒక మిత్రుడు వచ్చి స్వామికి భిక్ష పెడతారు. అంటే ఏదో ఒక భిక్ష ఇస్తారు. అప్పుడు స్వామి ఏం చెప్తారంటే, నేను తూర్పు పోతాను, నువ్వు పడమటికి పోండి అంటాడు. ఇట్లా ఉంటుంది వాళ్ళ మాటలు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ తర్వాత అర్థమైంది. 2 దినాల్లో వారికి చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే చిత్తూరుకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట. సొరకాయల స్వామి ప్రదర్శించిన మహిమలు, అద్భుతాలు అనేకం. అవి వారి దయకు కరుణకు నిదర్శనాలే కానీ ఆడంబరం కోసమో ఘనత చాటుకోవడం మాత్రం కాదు. అంత అది మాత్రం కానే కాదు. ఓకే, అంటే ఏదైనా ఘనత చాటుకోవాలి యొక్క ఆడంబరం కోసమో కానే కాదు. ఆ యొక్క ఆశ్చర్యకరమైన విషయాలు, తర్వాత ప్రదర్శనలు, ఆ మహిమలు చేసేది దానికోసం కాదు. స్వామివారు సర్వ ప్రాణులకు సమానంగా చూసుకునేవారు. చూడండి ఎలా ఉందో. ఎవరైనా పశువులను జంతువులను కొడుతుంటే స్వామి బిగ్గరగా అరిచి తమ దగ్గర ఉన్న వారిని పరిగెత్తించి ఆ హింసను ఆపించేవారు. చూడండి, ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్ చేశారు ఆయన. సో ఆ మనం ఇదే జంతు హింస చేయరాదు, శాకాహారమే తినండి, మాంసాహారం తినొద్దు, మాంసాహారం పాపహారం అని సారు ఎంతో ఎంతో 40 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఈ మహానుభావుల చరిత్ర చదివితే కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఆ జంతువుల పూర్వజన్మల కథలు చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, ఆయన దగ్గర ఒక కుక్క ఉంది కదా,
ఆ కుక్కను కూడా చెప్పేవాడు. ఇతడు గొల్లవాడు, నాతో పాటు పశువులు మేపేవాడు, మేమిద్దరం తోటి పశువుల కాపురులము, ఇతడు ఇట్లా అయిపోయాడు పాపం అయ్యో అని చెప్పి అన్నారంట. అంటే వాడేదో పాపం చేసింటే ఆ జన్మలో భయంకరమైన పాపం చేసింటాడు. అప్పుడు మళ్ళా జన్మలో కుక్క రూపంలో, కుక్కల జన్మ తీసుకొని ఆ కుక్క రూపంలో ఈయన దగ్గర, ఈయన దగ్గర ఉండిపోతాడు అనమాట. అలా అలా చెప్తారు, ఆ కుక్క గురించి ఆ చరిత్ర చెప్తాడు అనమాట. ఇది అర్థం చేసుకోవాలి మనం, అంటే మహాపాపాలు చేస్తే ఎలా ఉంటుంది అని. మన యొక్క మానవ జన్మ నుంచి మొత్తం డిమోట్ అయిపోయి మళ్ళీ ఎనిక్కిపోయి ఒక కుక్క జన్మ, ఇలాంటి అంటే నీచమైన జన్మలు అని చెప్పొచ్చు, లేదా తక్కువైన జన్మలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, స్వామివారు నారాయణవరం సమీపంలో ఉన్నటువంటి అరణ్యంలో తిరుగుతుండగా దెబ్బ తగిలినందున కుడుతూ కనపడినటువంటి ఒక మేకపిల్ల ఆయన కట్టబడింది. స్వామి దాని కాలు తోమి ఏదో మందు కట్టి నయమయ్యేదాకా దాన్ని కాపాడి తర్వాత మందులో చేర్చినారు. చూడండి ఎంత చిన్న విషయం, అర్థం చేసుకోవాలి. మరోసారి కాలు విరిగినందున దీనంగా అరుస్తున్నటువంటి గాడిదకు కట్టుకట్టి నెల దినాలకు పైగా దానికి తిండి తీర్థాలు పెట్టి బాగయ్యేదాకా సంరక్షించారు. చూడండి తర్వాత, అలాగనే మన షిరిడి సాయి కూడా మీకు తెలిసిన విషయమే. షిరిడి సాయి కూడా ఒక కుక్క, అది ఎవరో ఒక అంటే భక్తురాలు ఇంటికి పోతే ఆ కుక్కకు పెడితే ఆయన మళ్ళీ తర్వాత చెప్తాడు, నేను తిన్నానులే, నువ్వు పెట్టావుగా, నేను హాయిగా తిన్నాను అని చెప్తాడు. నా కడుపు నిండింది అంటాడు. అంటే ఆ కుక్క తింటే ఈయన యొక్క కడుపు నిండింది అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. అంటే మనం అంతా ఒకటే అని, దీని యొక్క మీనింగ్ ఏమంటే మనమంతా ఒకటే ఆత్మ, ఆ పరమాత్మని బిడ్డలము. తర్వాత మనమంతా కూడా పరమాత్మ స్వరూపులం కాబట్టి మనకు కుక్కకి, మనకు ఇంకొక దానికి దేనికి తేడా లేదు ఈ యొక్క విశ్వంలో, అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, సో మరొకసారి కాలు విరిగినందున ఇది ఒక అంటే గాడిద గురించి అద్భుతంగా చెప్పాడు ఆయన. అద్భుతంగా ఆయన అంటే దానికి సంరక్షించాడు చెప్పాలంటే. తర్వాత ఒకనాడు ఉన్నట్టుండి స్వామి ఈ స్వామి ఏం చెప్పారంటే, మొదలయ్యారుతో ఒక మాట చెప్తారు. వాడు తిండి లేక మాడిపోతున్నాడు, పోదాం పద, ఏమైనా పెడదాం అని బయలుదేరతారు. కొన్ని వీధులు దాటినాక ఒక ఇంటి దగ్గర నిలబడతారు. స్వామి అక్కడ కట్టి 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 ఉన్నటువంటి ఒక ఎద్దును చూసి దానికోసం వచ్చినట్టు చెప్తాడు. చూడండి ఎట్లందో, ఆ మొదలయ్యారు కేక వేసి పిలిచి ఆ ఇంటి యజమాని పిలుస్తాడు. ఆ ఇంటి యజమాని బయటకు వస్తాడు. సో ఈ అంటే ఎన్నో ఎన్నో కొన్ని రోజుల నుంచి ఎద్దుకు రోగం వచ్చింది, నీరు గడ్డి ఏది ముట్టట్లేదు ఇది అని ఆ యొక్క యజమాని చెప్తాడు. అప్పుడు అంటే అది అప్పటికే శుష్కించిపోయి ఉంటుంది, చాలా వీక్ అయిపోయి ఉంటుంది ఆ యొక్క ఎద్దు. స్వామి ఆ ఎద్దు ముందు నిలబడి ఒకసారి తిరిగి గడ్డి తినమని చెప్తాడు దానికి. ఆ వెంటనే అది గడ్డి తిని నీరు తాగి హాయిగా ఉంటుంది. అంటే చూడండి, అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఆ యొక్క ఎద్దు ఉందని, ఆ ఎద్దు ఇట్లా బాధపడుతుందని ఆయనకి ఎలా తెలుస్తుందంటే, అదే ఆయన ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క దివ్య దృష్టి అని అర్థం. ఆ దివ్య దృష్టి వల్ల ఆయన చూస్తారు. తర్వాత, స్వర్గాల స్వామి దీనులను, హీనులను, రోగులను, అనాథులను ఆదుకున్న ఘటనలు కోకొల్లలు. బాగా ముదిరిన కుష్ఠరోగంతో చీము నెత్తులు కారుతూ దుర్వాసనతో ఒక స్త్రీ నారాయణవరం ఒక ఒక శిథిల మంటపం వద్ద, ఒక పడిపోయిన ఒక గుడి దగ్గర కూర్చొని ఉండేది. అందరూ ఆమెను ఏవగించుకుంటుంటారు అన్నమాట. ఆమె బిచ్చానికి కూడా పోయేది కాదు, ఎందుకంటే ఆ నీరు కారుతూ ఉంటుంది కదా. కానీ స్వామివారు ఆమె పుండ్లకు నువ్వుల నూనె రాస్తూ తాము భిక్షించి ఆయన భిక్ష తీసుకొని తెచ్చినటువంటి మంచి మంచి పదార్థాలను ఆమెకు తినిపించేవారు. మద్రాసు ముల్లా సాహెబు వీధిలో ఉండేటువంటి మాణిక్కమ్మాల్ చాలా కాలం భయానకమైనటువంటి కుష్ఠవ్యాధితో బాధపడింది. ఆమె నారాయణవరం పోయి స్వామి సన్నిధిలో కూర్చొని కొన్ని దినాలు ఉండేది. ఒకనాడు ఉన్నటువంటి స్వామి ఆమెకు తాము తినే అన్నంలో పిడికెడు తీసి పెట్టారు. వారం దినాల్లో ఆమె రోగము మొత్తం వెళ్ళిపోయింది. 1876-77లో కరువు కాలంలో స్వామి చుట్టూ 15 నుంచి 20 మంది అనాథ శిష్యులు ఉండేవారు. వారికి తినిపించి తర్వాతనే స్వామి తినేవారు. ఒక వేసవి మిట్ట మధ్యాహ్నము స్వామి తెన్నెంబేడు గ్రామంలో ఒక చింత చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఒక ఉద్దస్తి తన మనవరాలతో తోడుకొని వచ్చింది. ఆ పిల్ల ఎడతెగని జ్వరంతో చిక్కి శల్యమైపోయింది, సన్నగా అయిపోయింది. గొప్ప గొప్ప వైద్యులందరూ కూడా బతకదు అని చెప్పేశారు. స్వామి ఆ పిల్లపై జాలి తెలిసి తామున్న చోటున
ఆయన ఉన్న చోట ఉన్న ఆ మట్టిని, కొంత మట్టిని తీసి తినిపిస్తారు ఆ పాపకి. వెంటనే జ్వరం తగ్గిపోయి 2 నెలలు ఆమె సంపూర్ణ ఆరోగ్యం పొందుతుంది. చూడండి, స్వామివారు పంచభూతాలపైన ఇతర ప్రాణులపైన కూడా అవసరం పడినప్పుడు అధికారం కూడా చూపించేవాడు. పంచభూతాలపైన కూడా అధికారం చూపించేవాడు. అది ఎలా అంటే చూడండి, ఒక ఆయన నాయుడు అనే అతను పార్థసారథి నాయుడు అనే భక్తులు మద్రాసు నుంచి వచ్చి వేరే ఇంకొక గ్రామంలో సొరకాయ స్వామిని దర్శిస్తారు. ఆయన నారాయణవరం తోడుకుపోతారు ఇంతో పాటు ఒక బండి కట్టించుకొని. తీరా బండి ఎక్కే సమయాన అమ్మా బిడ్డలు బయలుదేరుతున్నారు, తడవనీయకు అనే మాటలు వినబడినాయి. ఓకే, అది అంటే మర్మ గర్భంగా ఉంటాయి మాటలు. ఆ మాటలు ఎవరన్నారో తెలియదు, ఎవరు అన్నారో తెలియదు. స్వామితో ఆ భక్తులిద్దరూ బండిలో కూర్చున్నారు. మొదలయ్యారు బండి వెనక నడుస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత చుట్టూ జడివాన కురుస్తుంది. అయితే ఆ మొదలారిపైన బండిపైన ఒక చుక్క నీరు పడలేదు. అది ఎంతవరకు, ఈ వింత నారాయణవరం చేరేదాకా జరుగుతూనే ఉంది. చూడండి, ఒక రాత్రి స్వామితో పాటు చెంగల్రాయ మొదలయ్యారు నారాయణవరంలో ఒక ఇంటి అరుగుపోయి పడుకున్నారు. దోమలు కుడుతూ ఉన్నాయి, దోమలు ఎక్కువ కుడుతున్నాయి. మధ్యరాత్రిలో రేసి స్వామి ఏమలా లేచి కూర్చున్నామని అడుగుతాడు. ఈ దోమల బాధ ఎక్కువైంది స్వామి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే స్వామి వచ్చి ఆయన చుట్టూ ఒక గీత గీసి ఇక పడుకో అని చెప్తాడు. పడుకుంటే లోపలికి ఒక్క దోమ కూడా రాలేదు, మళ్ళీ హాయిగా పడుకొని నిద్రపోతాడంట. అలా జరుగుతుంది. ఒక మద్రాసు పెద్ద మనిషి నారాయణవరం వచ్చి పేదలకు అన్నదానం చేయాలనుకొని పాపయ్య చెట్టి ఇంట్లో వంటలు చేస్తున్నాడు. ఉన్నటువంటి చెట్టి భార్య హఠాత్తుగా చనిపోయింది. వంటకాలన్నీ మొత్తం మైలైపోతాయి, ఇంకా అన్నదా మైలైపోతాయి కాబట్టి ఇంకేం చేయాలని ఒక గొప్పగా స్వామి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటాడు. స్వామి ఏమంటాడంటే అవి ఇంకా చావలేదు, పోయి చూడమంటాడు. చచ్చిందనుకున్న గృహిణికి తెలివి వచ్చి వంటకాలు త్వరగా తరలించండి, అరగంట కంటే ఎక్కువ బతకనని చెప్తుంది ఆమె. ఓకే, వంటకాలని స్వామి చింతకు తరలించగానే ఆమె శాశ్వతం కన్నుమొస్తుంది. సో మరణాన్ని తాత్కాలికంగా ఆపిన సొరకాయల స్వామికి ప్రకృతి శక్తులపై కల అధికారం లోకానికి తెలిసిపోయింది. మద్రాసు స్మాల్ కాజ్ కోర్టు బెంచ్ క్లర్కు యతిరాజుల నాయుడు తండ్రి మేనమామలు స్వామిగారికి మంచి భక్తులు అన్నమాట. 1889లో ఒకరోజు యతిరాజుల నాయుడు తమ తోటలో రాత్రిపూట తిరుగుతుండగా నాగుపాము కరుస్తుంది. ఓకే, నాయుడు వెంటనే స్వామిని ధ్యానించడం ప్రారంభిస్తాడు. అక్కడనే కూర్చొని, అంటే దగ్గరలో లేరు, స్వామి ఎక్కడో ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్నారు. స్వామి 2 సార్లు ప్రత్యక్షమై వీపు తట్టిపోతారు. ఓకే, మందులు మంత్రాలు లేకుండానే విషయం దిగిపోతుంది. ఎక్కడ నారాయణుడు, ఎక్కడ మద్రాసు. స్వామి దేశ దేశాలకు అతీతులు కదా మరి. అలాగా సొరకాయల స్వామి సర్వజ్ఞానికి అంటే భవిష్యత్ జ్ఞానానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అంటే ఆయన భవిష్యత్ చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి స్వామివారికి సహజ శక్తులు. అవన్నీ ఆయన తమ శక్తులను పరోపకారం నిమిత్తమై ఉపయోగిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చెడుగా అటువంటి ఉపయోగించే అవకాశం లేదు. ఒకరోజు కీలనగరం గ్రామంలో మొదలయ్యారు వెంటరాగా స్వామి భిక్షమెత్తుకుంటారుగా ఒక ఇంటి ముందు ఆగి కామాక్షి మంగై అంటూ చాలాసార్లు పిలిచారు. లోపల ఆ ఇంటి యజమానులు ఆమె పేరు అనమాట. ఒక చింపిరి జుట్టు స్త్రీ బయటకు వస్తే స్వామి అన్నం పెట్టమంటారు. ఆమె మొండివాడు అంటే ఈయన చూసి స్వామిని దుర్భాషలాడుతుంది. ఆమె తిట్లను లెక్క చేయకుండా స్వామి ఎన్నిసార్లు అడిగినా ఆమె అన్నం పెట్టనంటది. కొంచెం కూరైనా పెట్టమంటాడు స్వామి. ఆమె కూరలేదు గీరలేదు పో అంటుంది. స్వామి నవ్వుతూ మంచి కూర వండుకొని పలానా చోట మూలకు దాచుకున్నావుగా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు. ఆమె స్వామి యొక్క ఈ సర్వజ్ఞానికి ఆశ్చర్యపోయి లోనికి పోయి కూర తెచ్చిపెట్టి క్షమాపణ వేడుకుంటుంది. స్వామి ఒకసారి పాపయ్య చెట్టి ఇంటికి భిక్షకైపోతే ఆయన ఒక మినప రొట్టె తెచ్చి ఇచ్చినాడు. ఇంట్లో 18 రొట్టెలు పెట్టుకొని ఒకటే ఇచ్చినావా అన్నాడు స్వామి. చెట్టి లోపలికి పోయి లెక్క పెడితే సరిగ్గా 18 రొట్టెలు ఉండి విస్తుపోయినాడు. ఒకనాడు స్వామి నారాయణవరంలో మొదలయ్యారితో కలిసి నదిలో స్నానం చేస్తూ ఉంటాడు.
దీంతో పాటు హఠాత్తుగా అయ్యో నా చెరికాడు పోయేనే ఏం చేసేది అని మాట్లాడతాడు. అంటే ఏంది ఇదే అర్థం కాదు ఆయనకి అంటూ చేతులు పిసుక్కుంటాడు. మొదలయ్యారు స్వామి మాటలను చేసలు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏమంటే స్వామి ఆ విధంగా సంతాపించిన సమయంలో 70 మైళ్ళ దూరంలో మద్రాసు నగరంలో తోబాస్వామి అని శిష్యుడు ఉండేవాడు ఆయనకి. ఆయన తోబా శిష్యుడు ఈ యొక్క మహాత్ముడు తోబాస్వామి శిష్యుడు చెట్టి పరదేశి అనేటువంటి మహాత్ముడు. అప్పుడు ఆయన దేహం చాలించాడు ఆ టైంలో, అంటే చనిపోయింటాడు అక్కడ. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సో మర్మగర్భంగా ఉంటాయి మాటలు. సదా స్వామి సొరకాయల స్వామి కుప్పం గ్రామంలో తిరుగుతుండగా ఈ చెంగల్రాయ మొదలయ్యారు తోకేనారాయణ స్వామి నాయుడు తోకేనారాయణ స్వామి నాయుడు వెళ్ళి దర్శించారు. ఓకే, మధ్యాహ్నము వంట చేసుకోవడానికి వారి గ్రామంలో మట్టి పాత్ర కూడా లభించలేదు. చూడండి, వీళ్ళందరూ పోయి ఆయన మీట్ అవుతారు. అయితే ఆ కుప్పం గ్రామంలో ఏదో వంట చేయాలి కదా, దానికి వంట పాత్రలు ఏవి లభించలేదు అనమాట. అప్పుడు వారి పరిస్థితి గమనించిన స్వామి, ఆ గుడిసెలో అడగండి, ఆమె లేదన్నా మరల అడగండి, మీరు చూసుకోండి ఉంటుంది అంటాడు. సో వీళ్ళు పోతారు. అటక మీద ఉన్న పాత్ర విషయం ఆమెకే తెలియదు, ఆ ఇంటి యజమానికే తెలియదు. ఓకే, తెలియదు. మీకు లభిస్తుంది తెచ్చుకోండి అన్నారు, మీకు లభిస్తుంది పోయి తెచ్చుకోండి అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు పోయి అడిగితే ఆ ఇంటి ఉద్రాలు ఏమంటుందంటే పాత్ర లేదని చెప్తుంది. మరలా మరలా ప్రాధేయపడితే మీరే లోనికి పోయి చూసుకోండి అంటుంది. ఓకే, పోయి అక్కడ ఎతికితే అటక మీద ఆ పాత్ర లభిస్తుంది. స్వామి దివ్య దృష్టికి ఆ ఉద్రాలు ఆశ్చర్యపోయి ఓకే ఆశ్చర్యపోతుంది. ఓకే, ఈ విధంగా తర్వాత నారాయణవరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం బాగు చేయడానికి పెద్ద కొయ్య కావాల్సి వచ్చింది. ఆ యొక్క రథం కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం బాగు చేయడానికి పెద్ద కొయ్య కావాల్సి వచ్చింది. ఆ గ్రామం అడవిలో అంత పెద్ద చెట్టు ఎక్కడా కానరాలేదు. వెదికి వెదికి వేసారి దేవస్థానం వారు స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. స్వామి నారాయణవరం అడవిలోనే ఒక స్థలం చెప్తారు, గుర్తు చెప్తాడు. స్వామి చెప్పిన చోట వెతికితే నిజంగానే ఆ పెద్ద చెట్టు ఉంది అక్కడ. ఇంతకు పూర్వం అదే స్థలంలో వెతికినప్పుడు కానరానటువంటి ఆ వృక్షం ఎప్పుడు కనపడిందంటే దేవస్థానం వారు అది స్వామి మహిమ అని చెప్తారు అలాగా. సో నారాయణవరం సమీప గ్రామంలో ఉండే మంగమ్మ ఆమె తల్లి ఇద్దరు స్వామికి అనిన భక్తులు. మంగమ్మ అనేటువంటి ఆమె వాళ్ళ తల్లి. తల్లి కడు ఉద్దురాలు కనుక చివరి గడియలు సమీపించినాయి. చనిపోయే ముందు స్వామి చేత తీర్థం త్రాగాలని ఆమె కోరిక. మృత్యు సమీపించినందున ఆమె శ్రమ కోల్పోయింది. కోరిక తీరకుండా తన తల్లి వెళ్ళిపోతున్నదని మంగమ్మ ధీరంగా ఏడుస్తూ ఉంది. స్వామి ఎక్కడున్నా ఎక్కడున్నా తెలియదు ఆమెకు. మంగమ్మ స్వామిని తదేకంగా ధ్యానిస్తుండగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఆ వృద్ధురాలి నోట్లో తమ దివ్య హస్తాలతో తీర్థం పోసినాడు. ఆమె నిశ్చింతగా ప్రాణాలు వదిలిపెడుతుంది. స్వామి సర్వజ్ఞానికి ఈ సర్వజ్ఞ సర్వ సర్వజ్ఞానికి అందరూ ఆశ్చర్యపోతారు అడున్న వాళ్ళంతా. ఈ విధంగా సొరకాయల స్వామి యొక్క యోగశక్తులు అద్భుతమైనటువంటివి. అవి ఎలాంటిది అంటే చెప్తాను. దయ్యాలు భూతాలు పీడించటం చేత బాధల కష్టాలు గురైన ఎందరో మహిళలు స్వామి తమ యోగి శక్తి చేత ఉద్ధరించారు. ఎలా అంటే స్వామి దర్శనము స్పర్శనము తర్వాత సంభాషణలు వీటితోనే ఈ దుష్ట గ్రహ పిల్లల్ని తొలగిపోయేటి. స్వామి ఆజ్ఞాపిస్తే బ్రహ్మరాక్షసులను పారిపోయేటి అనమాట, అంత శక్తి అయింది. ఒకనాడు సాయంకాలం నారాయణవరంలో సుందర చెట్టి అరుగుపై చుట్ట కాల్చుకుంటూ ఉంటాడు స్వామి. ఆమె చెంతకు యువతి 4-5 కలిసి పట్టుకొని వస్తారు. ఆమె చాలా కాలం నుండి దయ్యం పట్టి బాధపడుతుంది. చెంగల్రాయ మొదలయ్యారు స్వామి వద్దనే ఉన్నాడు. ఆమె ఎందుకు వచ్చిందో అడగమని స్వామి మొదలయ్యను చెప్తాడు. స్వామి ఆమెకి ఆజ్ఞాపిస్తే స్వామి ఆజ్ఞాపిస్తేనే వచ్చినానని చెప్తుంది ఆమె. స్వామి అడిగితేనే వచ్చాను నేనని చెప్తుంది. ఇంకా వివరాలు అడిగితే గర్జిస్తూ చెప్తుంది, గట్టిగా చెప్తుంది. ఆ ధ్వనికి చుట్టూ జనం మూగిపోయినారు. స్వామి అంటే ఆమె అడిచే అరుపులకి అందరు వచ్చి చుట్టుకున్నారన్నమాట అక్కడ. స్వామి హఠాత్తుగా లేచి ఆమెను విడిచిపోతావా లేదా అని గర్జిస్తాడు. అప్పుడు ఆమె వచ్చి కాలబేరానికి వస్తుంది, ఇమ్మీడియట్ కాలబేరానికి వస్తుంది అనమాట. సో అలాగొచ్చింది. స్వామి విభూతి ఇవ్వడంతోనే ఆ యువతి మన లోక స్పృహ కోల్పోతుంది. ఏం లేదు, ఇంకా దయ్యం వెళ్ళిపోతుందంటే బయటకు ఇడుస్తుందంటే ఆ యొక్క చెడు ఆత్మ. ఆయన ఇచ్చిన విభూతి వల్ల ఆమె పడిపోద్ది అక్కడే. స్పృహ కోల్పోతే మళ్ళీ తిరిగి లేచేసరికి మామూలుగా సంపూర్ణ స్వాస్థ అయిపోయింటుంది అనమాట, అంటే సంపూర్ణ ఆరోగ్యం పొంది ఉంటుంది.
మరోసారి బ్రహ్మరక్షస్సు అంటే అదే దయ్యం ఆయించినటువంటి ఒక యువతిని స్వామి కాపాడినారు. మొదట ఆ యువతి ఆర్భాటం చేస్తూ స్వామిని తూర్నాడేది, గట్టిగట్టిగా తిట్టేదన్నమాట. స్వామి పట్టించుకోకుండా తమ అగ్నిగుండంలో కట్టెలు పోస్తూనే ఉన్నారు. మంటలు పెరిగిన కొద్దీ మంటలు పెరుగుతున్నాయి, ఆమె ఆర్భాటం తగ్గుతూ వస్తుంది. కొన్ని దినాలు ఇట్లా సాగిన తర్వాత ఆ సొరకాయల స్వామి నన్ను కాల్చి చంపుతున్నాడు, నేను వెళ్ళిపోతానంటూ ఆ యువతి మూర్చిపోయింది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, మొత్తం మీద క్రమంగా తేరుకొని ఆరోగ్యము పుంజుకుంటుంది. ఆ విధంగా ఆమెలో ఉన్నటువంటి దయ్యం విడిచిపోతారు బయటికి ఆ యొక్క చెడు ఆత్మ. 1901లో స్వామి మద్రాసు ఐస్ హౌస్ అని ఆ వీధిలో బస చేసి ఉండగా దయ్యం పట్టిన ఒక స్త్రీ అర్థం లేని మాటలు అరుస్తూ 70 నుంచి 80 పౌండ్ల బరువు గల రాళ్ళు నెత్తిన పెట్టుకొని పరిగెత్తూ వస్తుంది. అంటే అంతలావు రాయి నెత్తిన పెట్టుకొని పరిగెత్తూ వస్తూ గట్టిగట్టిగా అరుస్తూ వస్తా ఉంది ఆ వీధిలో. ఆమె మండుతున్న ఒక పెద్ద దుంగను మోసుకొని స్వామి ముందుకు వచ్చింది. అంటే మండుతున్న కట్టె పెద్ద తీసుకొని స్వామి ముందుకు వచ్చింది. స్వామి తాము తింటున్న అన్నం ఒక ముద్ద పెట్టి తమ పాత్రలోని నీళ్లు పోసినారు. అంటే ఆయన అప్పుడు ఏం చేస్తారంటే, స్వామి ఆయన తింటున్న పాత్రలోంచి ఒక ముద్ద పెడతాడు, ఆ నీళ్లు పోస్తారు. పోసిన తక్షణమే ఆమె స్రో తప్పిపోతుంది. 15 నిమిషాల తర్వాత మరి తిరిగి లేస్తుంది. అప్పుడు దయ్యం పారిపోయింది. అలాగా దయ్యం కూడా పారిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాగా ఎన్నో అద్భుతాలు ఆయన యొక్క శక్తులు. తర్వాత టీవీ, ఇంకా చూడండి, ఇవి కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి. టీవీ సుబ్బయ్యర్ కార్వేటి నగరం మామలదారు, అంటే ఈ యొక్క పేరు టీవీ టిసి సుబ్బయ్య. 1885లో ఆయన కార్వేటి నగరం మహారాజుల ఆజ్ఞ మేరకు అప్పట్లో ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన మేడం బ్లావెట్స్కి కర్నల్ ఆల్కాట్, మీకు ఈ పేరు వినింటారు, సొరకాయల స్వామి దర్శనానికి వస్తారు. స్వామి ఆ పాశ్చాత్య దేశాలు అంటే ఆ యొక్క ఫారినర్స్ చూసి, ధార్మిక రంగంలో ఇంతవరకు నల్లకాకులే ఉండేటివి సేవ చేస్తూ, ఇప్పుడు తెల్లకాకులు కూడా వచ్చి వాటిని సహకరిస్తున్నాయి అని అంటాడు. అప్పుడే వేరే పని మీద ఎదురింటికి పోయి, అప్పుడే జస్ట్ ఆ టైంలోనే వేరే పని మీద ఎదురింటికి పోతాడు ఆ అయ్యరు. ఈ అయ్యరు ఓకే తేలు కుడుతుంది ఆయన అయ్యరుకు తేలు కుడుతుంది. అయ్యరు ఆ దుర్బల బాధతో స్వామిని బతిమాలుతూ ఏడుస్తూ ఉంటే స్వామి, అయ్యో నేనేం చేయగలను, ఆవు పేడ రాయిపో అంటాడు. సో ఆవు పేడ రాసిన తక్షణమే బాధ తగ్గిపోతుంది. అక్కడ ఇవన్నీ ఇదంతా చూస్తున్నటువంటి ఈ ఇద్దరు ఈ ఫారినర్స్ ఆశ్చర్యపోతారు, ఆ మహిమను చూసి ఆశ్చర్యపోతారు. సో ఇలాగా జరుగుతుంటుంది అన్నమాట. తర్వాత సొరకాయల స్వామి 1893 దాకా ఉత్తరాన నాగులాపురం దక్షిణాన నారాయణవరం దాటిపోనే లేదు. ఇప్పటి వరకు 1893 వరకు. ఇప్పుడు రత్న సభాపతి పిల్లే అంటే ఈమె ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో ప్రధాన శివకరమే, తన కూతురు జ్ఞానాంబాల్ పెళ్లికి స్వామిని మద్రాసు తీసుకుపోతారు, ఆహ్వానిస్తారు. స్వామి మొదటిసారి 1893 వేసవిలో మద్రాసుకు వెళ్తాడు. పెళ్ళికొడుకు టి భక్తవత్సలం. ఈయననే 9/8/1902లో ఆ రోజు మహాసమాధి పొందిన తర్వాత స్వామి ఆ యొక్క సమాధిని కట్టించింది, అక్కడ చేసిందంతా సేవ కానీ అంతా ఈయనే. సో ఈయనే ఈ భక్తవత్సలం అని ఆయనే స్వామి యొక్క పూర్తి ఆ భక్తుల అనుభవాలు సేకరించి 1911లో ది సేజ్ ఆఫ్ నారాయణవరం అని ఒక బుక్ రాస్తాడు. ఈయనే రాసింటాడు. సో అద్భుతంగా చరిత్ర ఆయన రాసింది. స్వామివారు 1893 నుంచి 1902 సంవత్సరాలు మధ్యలో 4-5 సార్లు మద్రాసుకు వెళ్ళి వస్తారు. మద్రాసులో స్వామివారిని దర్శించడానికి వచ్చే వేల కొలది జనాన్ని అదుపు చేయడానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చేది ఆ సమయంలోనే. మొదటి ప్రయాణంలో స్వామి పెళ్లింటి వారిలో ఉన్నప్పుడే మా తమ్ముడు వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు గట్టిగా బిగ్గరగా అరిచేవాడు. వాళ్ళకి అర్థం కాదు ఎవరు మీ తమ్ముడు వచ్చేది అని. కొన్ని నిమిషాల తర్వాత కన్నుకుట్టి స్వామి అనే మరో మహాత్ముడు వచ్చి స్వామిని దర్శించుకొని పోతాడు. చూడండి ఎట్లుందో. రెండవసారి మద్రాసుకు వచ్చినప్పుడు స్వామికి మరో మహమ్మదీయ మహాత్ముడు ఎదురుపడతాడు. ఇద్దరు మహాత్ములు కొద్దిసేపు ప్రియంగా మాట్లాడుకుంటారు. ఈ నగరాన్ని పాలించిన నవాబుల వారసుడని స్వామి అతన్ని అభినందించి పండ్లు పూలు సమర్పిస్తాడు. మద్రాసు మహానగరంలో సొరకాయల స్వామి ప్రదర్శించిన అద్భుతాలు లెక్కకు మించినటివి. అందులో కొన్ని చెప్తాను. ఈ అరవ ముందు నాయకుడు
అంటే ఈ నాయుడు అనే అతని వీపులో రాచపుండు పుట్టి చాలా బాధ పెట్టేది. డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని చేయాలంటే స్వామి అక్కర్లేదంటారు. నాయుడు బలహీనుడైపోయి స్వామికి మొరపెట్టుకుంటే తమ ఎదురుగా ఉన్న ఏదో ఒక మొక్కను చూపి దాని పసుపు పూయమన్నారు. త్వరలోనే పుండు మానిపోతుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయి ఇది చెట్టు గుణం కాదు స్వామి మహత్వం అని చెప్తారు. సో తర్వాత దివాన్ బహుద్దర్ రాజరత్న మొదలయ్యార్ కూతురు తీవ్రంగా జబ్బుపడుతుంది. స్వామి ఆ అమ్మాయిని బతకదని చెప్తారు. స్వామి బతకదని చెప్పేస్తారు. 2 దినాలకి ఆ అమ్మాయి చనిపోతుంది. ఒకనాడు మధ్యరాత్రి స్వామి బిగ్గరగా ఏడుస్తూ, అయ్యో ఆ పేదరాలు చెరువులో పడి చావాలనుకుంటున్నది, త్వరగా పోండి అని అందరినీ హెచ్చరిస్తారు. స్వామి భక్తులు ఆ స్వామి యొక్క భక్తులు వేగంగా పరిగెత్తి దూరాన చెరువులో పడి చావడానికి రెడీగా ఉన్న ఒక వ్యాధి పీడితను బలవంతంగా ఒప్పించి ప్రాణాలు కాపాడతారు. అంటే ఒక ఎవరో ఎక్కువ వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి వ్యాధి తీవ్రత ఎక్కువయ్యి ఆ చెరువులో దూకి చనిపోవాలని దగ్గరగా అక్కడ నిలబడి ఉంటుంది ఒక మహిళ. ఆమెను పోయి వీళ్ళు రక్షిస్తారు ఆ సమయంలో. 1901లో వేణుగోపాల్ నాయుని తమ్ముడు రాజగోపాలు తీవ్రమైన మేఘవాతంలో 3 నెలలుగా మంచం పడతాడు. ఒక వారంలో అతని మద్రాసు యూనివర్సిటీ పరీక్షలు రాయాలి ఆయన. అంటే ఆ అబ్బాయి మద్రాసు యూనివర్సిటీ పరీక్షలు రాయాలి. డాక్టర్లు అతని పరీక్ష రాయలేడు అని చెప్తారు. స్వామి తామై రోగి ఇంటికి పోయి స్వామి రోగి ఇంటికి పోయి అతని కాళ్ళు స్పర్శిస్తాడు. వేపాకు నూరి కట్టమని చెప్తాడు. 3వ నాటికి నొప్పులన్నీ తగ్గిపోతా 7వ రోజు పరీక్షలు రాస్తాడు. స్వామివారు సూచించే మందులు చాలా చౌకగా ఉంటాయి. ఆయన సూచించే మందులు చాలా చౌకగా ఉంటాయి. ఎట్లా అంటే నువ్వుల నూనె, పత్తి గింజలు, చింతపండు, వేపాకు, ఉప్పు, నల్లేరు, ఆవు పేడ, తులసి, మునగాకు, మిరియాలు, వీధిలోని మట్టి, ఏటి నీళ్లు, విభూతి, సో ఎదురుపడ్డ మొక్కలు వంటి సాధారణ పదార్థాలతో అసాధ్యమైన రోగాలు కుదిర్చేవాళ్ళనమాట. సో అది వారి యొక్క యోగ బలమే కానీ ఆ పదార్థాల బలం కాదని అంతవిజ్ఞులు చెప్పేవాళ్ళు అప్పట్లోనే. ఓకే సరే, కారణజన్ములు తాము వచ్చిన పని ముగిచిందంటే వారి యొక్క సమాప్తం ఎలా ఉంటుందంటే, ఈయన కారణజన్ముడు, ఆయన వచ్చిన పని ముగించింది. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ముగింపు నిర్లిప్తంగా అనాశయంగా దేహం చాలిస్తారు. అది మన పత్రి సార్ కూడా చేసింది అదే విధంగానే. ఆయన దేహం చాలించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందే ఆయన అందరిని ప్రిపేర్ చేస్తూ వచ్చారు. మేడంను, వాళ్ళ కూతుర్ని, తర్వాత అందరి మాస్టర్లను కూడా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఎక్కడ కానీ ఆర్భాటంగా నాకు ఇలా అంటే అందరికి తెలుసు, చాలామంది అంటే ఆయనకు తెలుసు, అందరికి తెలుసు, ఆయన లోపల కిడ్నీలు కొద్దిగా సరిగా వర్క్ చేయట్లేదని తెలుసు. అందరూ ఎంతో ప్రాధాన్యపడ్డారు, తీసుకెళ్తాం హాస్పిటల్కు. ఎంతోమంది తీసుకెళ్లారు కూడా హాస్పిటల్ కూడా. బెంగళూరులో టెస్ట్ చేయించారు, తీసుకెళ్లారు హాస్పిటల్. తీసుకెళ్ళి హాస్పిటల్ లోపల కూడా తీసుకెళ్ళాక అక్కడ డయాలిసిస్ అలా చేయాలంటారు. ఆ బెడ్ మీద కొద్దిగా అట్లా కూర్చొని లేదా వెళ్ళిపోదాం పదండి, నేను తీసుకొని చెప్పి వచ్చేస్తాను, అవసరం లేదని చెప్తారు. ఎంత ప్రాధాన్యపడినా కానీ, ఎవరు ఏమి అడిగినా కానీ, పెద్ద మన దాంట్లో మన సంస్థలో ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అయినా కానీ వాళ్ళందరూ ఎంత ప్రాధాన్యపడినా కానీ ఆయన ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. అందుకు ఏం చేశారంటే వీళ్ళు సరే ఇది కాదులే అని చెప్పి, అంటే ఆయన పోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఆ పోయే ఇంకా అదే విధంగా ఇంకొంతమంది మీరు ఇంకొంతమంది మాస్టర్లు చూస్తూ ఉంటారు ఈ నవీన ఈ మోడర్న్ వరల్డ్లో. కొంతమంది మాస్టర్స్ అనొచ్చు, గురువులు అనొచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఏమన్నా కిడ్నీ చనిపోయిందంటే నేరుగా అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు. అమెరికా వెళ్ళిపోయి ఆ 2 కిడ్నీలు మార్చుకొని ఫ్రెష్గా వచ్చి కూర్చొని, మళ్ళా నా సీట్ ఇది, నేను గురువు, నా సీట్ ఇది, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరందరూ నాకు శిష్యులు, సో నేను ఈ ఆస్తులకు అన్నిటికీ నేనే అధిపతి అని వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళు ఎంతమంది చూడలేదు మనం. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా జరిగింది, పేరు చెప్పకూడదు. అంటే ఇక్కడ ఏమని జరిగితే అంత పెద్ద సంస్థ నడిపేటువంటి యోగులు వాళ్ళ యొక్క ఆ యొక్క ఆరోగ్యం మీద, వాళ్ళ ఆ జీవితం మీద ఎంత మోహం ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ దేహం మీద, ఈ జీవితం మీద మోహం ఉన్నటువంటి వాడు, దేహాన్ని వదిలిపెట్టడానికి రెడీగా లేనటువంటి వాళ్ళు యోగులు కానే కానే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా వ్యాధి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఒక కర్మ వల్ల వచ్చి ఉంటుంది. తీరితే తీరిపోతుంది, దానికి అదే మనం బతకాల్సి ఉంటే ఆ వ్యాధి వలన మనం పోయే అవకాశం ఉంటే తీసుకెళ్తుంది. తీసుకెళ్తే పోని, ఈ దేహమే కదా పోయేది, చావు దేహానికి కదా, ఆత్మ కాదు కదా అనే తత్వం, ఆ యొక్క ఫిలాసఫీ, ఆ యొక్క శక్తి, ఆ యొక్క యుక్తి లేనటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నేరుగా
మన సార్కు వచ్చిన పరిస్థితికి గోరుకు వచ్చింటే ఆ గురువులు ఏం చేసేవారంటే నేరుగా అమెరికాకు పోయి రెండు కిడ్నీలు మార్చుకొని కొత్త కిడ్నీలు వేసుకొని ఆయన వచ్చి కూర్చునేవారు. ఇది ఆయన విషయంలో 100% ఒప్పుకోలేదు. లాస్ట్కి చివరిగా వస్తుంది టైము, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంకా మేడం వాళ్ళు కూతుర్లు వాళ్ళు చూడలేక ఈ ఆయనకి ఇచ్చే నీళ్ళల్లో దీంట్లో అన్నంలో కానీ ఆ ఆయుర్వేద మెడిసిన్ కలిపి ఇచ్చేవాళ్ళు. ఇంకా అట్లానే ఏమైనా తీసుకుంటాడేమో అని నేరుగా అయితే ఒక ట్యాబ్లెట్ తీసుకోడు, ఒక ఇంజెక్షన్ తీసుకోడు, పోయి వీళ్ళు బలవంతంగా తీసుకుపోతే కూడా హాస్పిటల్ నడచలేక నడిచి హాస్పిటల్ వరకు పోయి మళ్ళా తిరిగి వచ్చేవాడు. పొరపాటున ఇంజెక్షన్ కూడా వేయించేవాడు, దేహాన్ని తగిలి దేహాన్ని టచ్ చేసేవాడు కదా. సో అందుకే డయాలిసిస్ కానీ ఏమి చేయకపోలేదు ఆయన. చివరికి ఇంకా అంటే ఆ ఊపిరి తీసుకునే కష్టమయ్యేది అనమాట బాగా అప్పటికి కూడా. సో అందరు సైగలతో మాట్లాడేది అంతేగాని ఎక్కడే కాని మెద అదే కదలలేదు, వణకలేదు కూడా. ఇది ఒక యోగి యొక్క ఒక ఒక అంటే నిజమైన ఒక యోగి యొక్క లక్షణం అని. ఓకే, సో అలా జీవితం గడుపుతారు వారు. సో దేనికి భయపడరు, చావుకి ఎందుకు భయపడతారు యోగులు? చావు అనేది దేహానికి కదా, ఆత్మకు లేదు కదా, ఇంకెందుకు భయపడేది? కాబట్టి వెళ్ళేది ఉంటే వెళ్తామని చెప్తారు, వెళ్ళేది ఉంటే వెళ్తాము. ఇక అక్కడ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ చేసేది అయిపోయింది, ఇక్కడ చేయాల్సిన పని అయిపోయింది, ఇక్కడ వచ్చినటువంటి పని కూడా సమాప్తమైంది. ఇంకెందుకు ఉండాలి, ఎవరికోసం ఉండాలి? ఈ ఆస్తుల కోసమా, లేకపోతే ఈ పేరు కోసమా, ఈ కీర్తి కోసమా, ఈ సంస్థ కోసమా? దేనికోసం అక్కర్లేదు. మీరు చేసుకోండి, మీకు మీకు ఇచ్చాను కదా జ్ఞానం, ధ్యానం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, మీరు మీరు పాటించండి, మీరు నలుగురు చెప్పండి, నేను చెప్పింది నలుగురు చెప్పండి చాలు. ఇదే చెప్తారు కానీ వాళ్ళ పేరు కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఉండాలని కోరుకోరు. అది నిజమైనటువంటి యోగి లక్షణాలు. ఓకే, రైట్. సురకాయల స్వామి తమ అవతారం చాలించే విషయం చాలా ముందుగానే సూచించారు. రత్న సభాపతి పిల్లై భార్య 4 మాసాల ముందే దర్శనానికి నారాయణవరం వచ్చిపోతూ మరలా ఎప్పుడో మీ దర్శనం స్వామి అని అడుగుతుంది. నా ఛాయాచిత్రం తీసి అక్కడ ఉంచారు, అక్కడ ఉంచినారు, దాన్ని చూసుకోండి అన్నారు. అంటే ఆయన యొక్క ఫోటో తీసి అక్కడ పెట్టి దీన్ని చూసుకోండి అన్నారు. అప్పటికే అర్థమైపోయింది, అంటే ఈయన వెళ్ళడానికి రెడీ అవుతున్నారని చెప్పి. ఆమె మనస్సు చిటుక్కుమన్నది, అన్నట్లే ఆమెకు అదే స్వామిని చివరి దర్శనం అయిపోయింది. ఆమె అన్నట్లే అట్లే అయింది. స్వామి చాలాకాలం ముందే సమాధి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు, స్వామి చేసుకున్నారు. ఇది అరణి నది అక్కడ ఉంది, అరణి నది అని ఆ ఒడ్డున ఆ స్థలమంతా ఆయన శుభ్రం చేసుకుని చదువు చేసుకున్నారు. ఒక గులకరాయి విసిరాడు అనమాట. విసిరితే ఆ రాయి పడిన చోటే నేడు సమాధి మందిరం ఉన్నది. ఆ రాయి ఎక్కడ పడుతుందో అక్కడ సమాధి మందిరం ఉన్నది. కాబట్టి 1902 ఆగస్టులో స్వామి చివరిసారి మద్రాసుకు వచ్చి వారం రోజులు ఉంటాడు. తమను చేవిస్తున్న పురుషోత్తమ నాయుడితో పద ఇక్కడున్న ఇక్కడ ఒక క్షణమైన నిలవకూడదు అంటూ నారాయణవరం బయలుదేరతారు. ఎప్పుడూ తమను వెన్నంటి వచ్చే మద్రాసు భక్తులందరినీ రావద్దని చెప్తాడు. ఆయన బట్టి ఎంతోమంది మళ్ళీ వచ్చేవాళ్ళు మద్రాసు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళందరినీ రావద్దని చెప్తాడు. సో 100 భక్తులు మద్రాసు రైల్వే స్టేషన్లో స్వామిని సాగనంపుతుంటే ఈ నవనాగరకులైన రైల్వే అధికారులు, అంటే ఈ మోడర్న్ ఆఫీసర్స్ ఉంటారు కదా, రైల్వే అధికారులు స్వామిని ఎగతాళి చేస్తారు. వారికి బుద్ధి చెప్పడానికి స్వామి తమ చివరి మహత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మహత్యాన్ని ఏదంటే, మద్రాసు బొంబాయి ఈ రైలు ఉంది కదా, 6 గంటలకు బయలుదేరాలి. స్వామి ఆ రైలు బండి ఒక పెట్టెలో ఎక్కి చేతి కర్రను కింద పెట్టకుండా నిలువుగా పట్టుకొని కూర్చున్నారు. అంతే, గార్డు సిగ్నల్ ఇచ్చాడు కానీ రైలు బండి కదలంలే. ఇంజన్ లోపం అనుకుని మరొక ఇంజన్ తీసుకొచ్చి తగిలిచ్చారు, అక్కడ కూడా కదలంలే. ఈ లోపం తెలియక అధికారులు ఆందోళన పడుతుంటే స్వామి కన్నుల్లో కొంటెతనం కనిపిస్తుంది అనమాట. కాసేపటికి చేతిలో నిలువుగా ఉన్న ఆ పట్టుకున్న కర్రను అడ్డంగా కింద పడుకోబెట్టారు. రైలు బండి కదిలింది. అప్పుడు ఈ ఆఫీసర్లకు బుద్ధి చెప్పి పోతున్నావా స్వామి అనుకున్న అంటే ఒక ఆయన ఉంటాడు వేణుగోపాల స్వామి నాయుడు, మనసులో అట్లా అనుకుంటాడు. ఓకే, సో అసలు కారణం తెలుసుకున్న స్టేషన్ మాస్టర్లు తదితరులు క్షమాపణ కోరుకుంటారు ఆయన దగ్గరకు వచ్చి. తర్వాత స్వామివారు పుత్తూరులో రైలు బండి దిగి ఆ రాత్రి అక్కడే విశ్రమించి మరునాడు భజన బృందంతో నారాయణవరం చేరతారు. పురుషోత్తమ నాయుడు పాపయ్య చెట్టిని ఇద్దరిని పిలుచుకొని ఎల్లుండి మా దేశం పోతున్నాము అంటాడు. వాళ్ళిద్దరిని పిలిచి నేను ఎల్లుండి మా దేశం పోతున్నాను అంటారు. వారికి ఆ మాటలు అర్థం కాల.
ఆ రాత్రి దాహంగా ఉందంటూ చాలా నీళ్లు తాగుతాడు. తర్వాత 150 బిందెల చల్లనీళ్ళ స్నానం చేస్తాడు. 150 బిందెల చల్లని స్నానం చేస్తాడు. రాత్రి 12 గంటలకు ఉత్తరముఖంగా కూర్చొని టెంకాయ హారతి కర్పూరం కావాలని చెప్తాడు. స్వామి మాటలకు అర్థం అప్పుడు గ్రహించినటువంటి నాయుడు చెట్టి తీసుకొచ్చిన టెంకాయ కొట్టి హారతి ఇస్తాడు. మరునాడు 12 గంటలకు వెళ్ళిపోతామని స్వామి సైగ చేస్తారు. మళ్ళీ రోజు 12 గంటలకు వెళ్ళిపోతామని స్వామి సైగ చేస్తారు. ఆ ఇద్దరు భక్తులు ఏడుస్తూ ఉంటే వారిని దీవించి చివరి హారతి తీసుకొని స్వామివారు కరెక్ట్గా 9వ రోజు 8వ నెల అంటే ఆగస్టు, ఇలాంటి ఆగస్టులో 1902 12 గంటల కరెక్ట్గా నాయుడి మీదకి ఒరిగి స్వామి తమ పాంచ భౌతిక శరీరం విడిచిపెడతారు. ఈ దుఃఖవార్త తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు మద్రాసు భక్తులు వచ్చి స్వామి తామే ఎంపిక చేసుకున్న స్థలంలో శాస్త్రోతికంగా సమాధి చేస్తారు. ఇది సో జరిగినటువంటిది మొత్తము యొక్క ఆయన యొక్క జీవిత చరిత్ర. అయితే సో అక్కడ నిత్యము 3 పూట్ల పూజాహారతులు, నెల నెల పున్నమి రోజుల మాసోత్సవాలు జరుపుతుంటారు. మహాసమాధి తర్వాత కూడా సురకాయల స్వామి ఆర్తుల బాధలు తొలగిస్తూనే ఉన్నారు. తలచిన వారికి తనలోని నాలుకై, కొలిచిన వారికి కొంగు బంగారమై సురకాయల స్వామి ఇప్పటికీ భక్తుల పాలిట పారిజాతంగా విరాజిల్లుతున్నారు. సురకాయల స్వామితో ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి మహరీయులు వారి వద్ద మంత్రదీక్ష తినేటువంటి ఎంతోమంది, మూటలమ్మ, మడుగుస్వామి, చెట్టి పరదేశి, ముత్తం పరదేశి, ముఖం పరదేశి, కుమారకుప్పం స్వామి, మంగమ్మ, నందనారు స్వామి, వీళ్ళందరూ ముఖ్యులు. సద్గురువులు శిష్యులను తమంత వారుగా తీర్చిదిద్దుతారు అని చెప్పడానికి యోగుల చరిత్ర నిదర్శనాలు చెప్పాలంటే. ఇంకా కన్నుకుటి స్వామి, మద్రాసు మహామది యోగి, కాశీస్వామి, శివరాజ యోగి రాజమ్మాల్ వంటి ఆ కాలంలో ఉన్నటువంటి మహాత్ములను ఈయన దర్శించినారు. సో తమ శిష్యుల భక్తుల కటగనులు వాపి కన్నీరు తుడిచిన గురువులు, సద్గురువులు ఎందరో ఉన్నారు. కానీ భక్తుల కోసం, ఆర్తుల కోసం వలవలా ఏడ్చి కన్నీరు కార్చిన కారుణ్య వయోనిధి సద్గురువు సురకాయల స్వామి ఒక్కరే. సో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ మిత్రులరా. సో ఇప్పుడు ఏమైనా మనము మీ అనుభవం, అంటే మీకు ఇది వింటూ ఉన్నప్పుడు ఏమనిపించింది, ఆ అనుభవం మీరు షేర్ చేసుకోదలుచుకుంటే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. ఇంకొక 5 నిమిషాలు మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. రైట్, సో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం స్వామి యొక్క జీవిత చరిత్ర నుంచి. తెలుసుకున్న వాటిలో ప్రతి ఒక్కటి మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు అన్నీ అర్థమవుతాయి. ఖచ్చితంగా ఇవన్నీ మనం కూడా సాధించవలసిన విషయాలే, ఇవి కొత్త విషయాలు కాదు. ఖచ్చితంగా ఆ మార్గంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకు ఎంతో దగ్గరైనటువంటి, మనకు ఎంతో దగ్గరైనటువంటి సబ్జెక్ట్ ఇది. మనకు ఇష్టమైన అతి దగ్గరైనటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ఇది. ఓకే, రైట్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అది మనం ఇప్పుడు చెప్పుకున్నాం సార్, సొరకాయ స్వామి గురించి చెప్పుకున్నాం కదా, చాలా మీరు చాలా కూలంకషంగా చెప్పారు సార్. ఈ సొరకాయ స్వామికి మొన్న మనం చెప్పుకున్నటువంటి గొలగమూడి వెంకటేశ్వర స్వామికి చాలా దగ్గర కూలిక ఉంది సార్. ఆ గొలగమూడి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా ఆయన, అప్పుడు చెప్పుకున్నాం కదా బండి వెంకటమోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక భక్తుడు ప్రతిసారి ఈ సొరకాయల స్వామి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేసి ప్రతి పౌర్ణానికి వెళ్ళేసి ఆయన మొరపెట్టుకునేవాడు అనమాట. స్వామి నిన్ను భౌతికంగా ఉన్నప్పుడు నేను చూడలేకపోయినాను, మీలాంటి మహత్యం కలిగిన వ్యక్తి నాకు పరిచయం చేయండి అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు కొంతకాలానికి మన గొలగమూడి వెంకటేశ్వర స్వామి పరిచయం అయ్యాడు స్వామికి. ఆ విధంగా అవును సార్ చెప్పుకున్నాం, అది అట్లాగా ఆయన మహిమలు అలాగున్నాయి సార్. అట్లాగే వేషధారణ కూడా సాధ్యంత వరకు ఆ సొరకాయ స్వామికి మన గొలమూడి వెంకటేశ్వర స్వామి కూడా వేషధారణ కూడా అట్లాగే ఉండే సార్. వాళ్ళు చనిపోయిన కుట్రలు ఆ కొల్లాయ పంచులు కట్టుకునే ఉండేవాళ్ళు. అట్లాగే చనిపోయిన ఆ మహాసమాధి చెందే సమయంలో కూడా
సమాధిని ముందుగా ఎంచుకొని ఉన్నారు. అట్లాగే గొల్లభమైన వెంకటస్వామి కూడా సమాధిని ముందుగా ఎంచుకొని ఉన్నాడు ఆయన. అట్లాగే గొల్లభమైన వెంకటస్వామి ప్రకృతిని సాధించేవాడు, వర్షం పడకుండా చేసేవాడు, దేవతల్ని శాసించాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆయన మన ప్రకృతిని సాధించాడు, పంచభూతాలను శాసించుకున్నాడు, దయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా వదిలించాడు, అందరికీ దీనులకి రోగ పీడితులందరికీ కాపాడుకుంటున్నాడు. చాలా చక్కని విషయాలు తెలియజేశారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇద్దరికి చాలా సామ్యం ఉంది సార్ అదే. రాదు ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు సార్ రైట్. థ్యాంక్ యూ. స్వామి యొక్క లీలలో. రైట్. థ్యాంక్ యూ. రాఘవయ్య గారు మాట్లాడండి, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. చెప్పింది ఇంతకు ముందు నేను కూడా విన్నాను. నండూరు సుబ్రహ్మణ్యరావు గారు ఆధ్యాత్మిక గురించి అన్ని చెప్తా ఉండేవాళ్ళు వీడియోలు. సార్ చెప్పినప్పుడు ఆ వీడియో విన్నాను, అది మళ్ళీ ఇంకోసారి నేను నెమరేస్తున్నట్టు అయింది. అదేవిధంగా నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ సొరకాయ స్వామి సమాధిని నేను దర్శించాను, ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది సార్. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. అద్భుతంగా చెప్పారు సార్. వాళ్ళ మహిమలంతా కూడా, ప్రతి ఒక్క గురువులంతా కూడా వాళ్ళ శరీరం మీద వ్యామోహాలు ఉండవు, భక్తులు అని వాళ్ళు పట్టుకున్నారు అంటే ఎక్కడున్నా కాపాడతారు, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అలాంటి గురువులు దొరికారు అంటే చాలు. ఇంకా మనకు ఏమంటాము, ఎవరైనా సరే అలాంటి గురువు దొరికారు అంటే ఎలాంటి మనకు ఏ గండాలు కానీ ఏ ఇబ్బందులు కానీ ఏవి దగ్గరకు రానే సార్. వాళ్ళు ఎలా అంటే, ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది అంటే ఇక్కడ నుంచే శాసన చేస్తారు, దాన్ని రానియకుండా చేస్తారు. అది చాలా అద్భుతం అనమాట. ఏదన్నా సరే ఆపదలు కానీ ఇబ్బందులు కానీ మనం ఒక గురువు, అందుకే గురువు ఉండాలి అనేది, ఖచ్చితంగా గురువు అనేవాళ్ళు ఉండాలి అనేది. అంత గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చెప్పారు సార్. మహిమలు పంచభూతాలతో కూడా వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు అనేది చాలా బాగా అనిపించింది. నేను అక్కడ కూర్చోంటే నాకు నిజంగా దోమలు కుడతారు సార్, నాకు మీరు చెప్పేది అనిపించింది అది ఏదో బాగుండే, ఇట్లా ఉంటే బాగుండే, ఆ ఆర అనేది అట్లా ఏర్పాటుకుంటే బాగుండేమో అని. అట్లా లేదు సార్, అది తమాషా కాదు కానీ చాలా అంటే ఏదానైనా కంట్రోల్ చేయొచ్చు, అంత శక్తి అంటే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, యాక్చువల్గా మనం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కదా, మనం ఏమనుకుంటుంటాం అంటే ఏదో సాధించేయాలి, అంటే ఏదో సాధించేస్తాము అని అనుకుంటుంటాం. మన పక్కనున్న ఒక చీమను, పక్కనున్న ఒక మనిషిని, పక్కనున్న ఒక చెట్టును, ఒక పుట్టను, దాన్నే మనం ప్రేమగా దాని మీద కరుణతో చూపించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అది అది లేనప్పుడు మీ అన్ని సాధనలు చేసినా వేస్టే. వేస్ట్రీ. మనం ఎంత గొప్ప మాస్టర్ అనిపించుకోవాలనుకున్నా కానీ వేస్టే. ఇది చేసినటువంటి మనకు ఆ శక్తులు అవన్నీ కూడా పరమాత్ముడు, అంటే ఆ యొక్క సృష్టి అది చూసుకుంటుంది, మీకు ఇయ్యాలా లేదా వాళ్ళు చూసుకుంటారు. మనం మనలో ఉన్నటువంటి స్వార్థం ఉంది కదా, ఆ స్వార్థం అనేది ఎంతవరకు ఉందంటే మన పిల్లలు మన ఇల్లు అంటేనే అంతవరకే మనకు. అంతే. ఇక పక్కనోడు గురించి కానీ, పక్కన ఒక జంతువు గురించి కానీ, ఒక ఒక పక్షి గురించి కానీ అక్కర్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకు ఎంత ఆధ్యాత్మికత నేర్చుకున్నా కొన్ని వందల బుక్కులు వేల బుక్కులు చదివినా వేస్ట్. నెక్స్ట్, ఫస్ట్ అన్ని సమానము అనేది సమదృష్టి రావాలి. సమదృష్టి వస్తే దానిలో ఉండేది అదే ఆత్మే, నాలో ఉండేది అదే ఆత్మే కదా అనే సమదృష్టి వస్తే ఇదే ఆధ్యాత్మికత, ఇదే ఆధ్యాత్మికత, ఇదే యోగత్వము. ఇంకేమి లేదు, మనం ఎక్కడో ఉంది ఏమో, ఎక్కడెక్కడో వెళ్ళాలనో, ఎక్కడ ఏమో చదవాలనో, చక్రాలు నేర్చుకోవాలి, ఇంకోటి నేర్చుకోవాలి, అక్కర్లేదు. వాళ్ళంతా ఏం చదువులు చదివారు, వీళ్ళంతా ఈ మాస్టర్లు ఏం చదువులు చదివారు, వాళ్ళు ఏ చదువులు చదవాల, చదవాల. వాళ్ళు సహజంగా ప్రకృతితో సహజీవనం చేశారు అంతే. అది మనం ఇప్పటి నుంచైనా మన యొక్క మనలో ఉన్నటువంటి గుణాలను కొన్నిటిని పోగొట్టుకుంటూ కొద్దిచేస్తూ పోగొట్టుకుంటూ ఈ ధ్యానం చేస్తూ అట్లా ముందుకు పోతూ ఉంటే సహజంగా మనలో ఆ మార్పులు వచ్చే కొద్దీ మనం ఆ యొక్క పరమాత్మతో కలిసిపోయే అవకాశం వస్తుంది. అంతవరకు కష్టం అది, ఈ జీవితాన్ని ఇట్లే ఈ దుఃఖ సాగరాన్ని వీస్తూనే ఉండాలి, వచ్చినప్పుడు ఇవ్వాలి అంతే. సార్, ఇప్పుడు పక్షులు వచ్చి ఇంట్లో గూడు కట్టుకుంటుంటే వాటికి ఇంట్లో భాగమేనేమో అందుకే వచ్చి అయ్యి అనుకోవాలా. అవును, పాపం మా ఇంట్లో బలి తిరుగుతాను సార్, ఎందుకు తిరుగుతుందో అనేసి పాపం దారి చూపిస్తే
అది నేను పోదన్నట్టు వెనక్కి వచ్చింది. ఓహో సరే, ఇది కూడా ఇంట్లో భాగమే కాబట్టి పోవట్లే, ఏం చేద్దాం, దానికి ఆ ఇంట్లో ఒక హక్కు ఉన్నట్టుంది, ఏదో దాని భాగం ఉన్నట్టుంది. కనుకో అన్నింటినీ సమదృష్టితోనే చూడాల, ఏదైనా కానీ మనం వేరే రకంగా చూస్తే అది మనకే రివర్స్ కొడుతుంది అనమాట. కాబట్టి అది కూడా ఒక పాఠంగా నేర్చుకోవాలన్నమాట. అది అది చాలా ప్రతి చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా అన్ని ఇది కూడా ఇది కూడా మనదే అన్ని. ప్రతి జీవి, ఇంకా మీరు ఇది అని చెప్పనీకి లేదు, ఇది ఈ ఒక మట్టితో సహా దాన్ని కూడా ప్రేమించాల్సి వస్తుంది, దాన్ని కూడా ప్రేమించాలి. అది మీరు ఒకటి, అది మీరు వేరు కాదు. ఏంటంటే సమభావము అనేది కూడా అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే చావు పుట్టుకలు కూడా సమంగా చూసుకోవాలా. అవి కూడా అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఇవన్నీ చేస్తే వచ్చేస్తాయి అంతే. ఇవన్నీ కూడా చేసినప్పుడు ఆ చావు పుట్టుకలు కూడా రెండు ఒకటే, అదే ఒకటే మన తేడా కనిపించదు, తేడా వాళ్ళకి కనిపించదు. మామూలుగా మన యొక్క మామూలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి మామూలు వ్యక్తులకు చావు అంటే ఒకటి, చావు అంటే భయము, పుట్టడం అంటే సంతోషంగా భావిస్తూ ఉంటారు. కానీ రెండు ఒకటే అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక శరీరాన్ని వదులుతున్నాం కానీ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, నిత్యంగా ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఆత్మ గురించి వాళ్ళేం ఆలోచించరు అవన్నీ. అందులో ఇప్పుడు ఇలాంటి మహానుభావులు ఒక చిన్న ఒక వాళ్ళ యొక్క అవశేషాలు కూడా ఇక్కడ వాళ్ళు ఇష్టపడరు. ఓకే, సో అక్కర్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి వదిలిపోతున్నాం అంటే పరమాత్మ లోకం ఇది, ఆయన లోకం వాళ్ళ లోకం కాదు కదా, మన లోకం కాదు ఇది, పరమాత్మ లోకం. మనం ఆయన ఇచ్చిన లోకంలో రెంట్కి వచ్చి ఉన్నాం పోతాం అంతే. ఇక్కడ వచ్చి ఉండిపోయేదానికి మనది మనది నాదిది వాళ్ళదిది అని మనం చూపించుకోవడం అనేది అదే. ఇప్పుడు భూములు కొనడం అమ్మడం కూడా అట్లే ఉంటుంది. సో ఎవరిదో పరమాత్మ ఉంది, నేను కొంటా నువ్వు అమ్ముతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ మనం కొన్నీకి ఎవరు, అమ్మడానికి ఎవరు అది అన కదా. సార్ సో నమస్తే సార్, నమస్తే సార్. ఈ మంచిగా చెప్పారు సార్ సురకాయల స్వామి గురించి, క్లియర్ గా సార్ యొక్క స్వామి వారి యొక్క మహిమల గురించి కూడా బాగా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు కూడా. ఎందుకంటే జీవితమే శాశ్వతం కాదు, మన ఇప్పుడు ఏ సేవ చేసినా ఏ చేసినా దేవుళ్ళ లాంటి ఆ స్వామి స్వరూపంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి నిస్వార్థంగా పనిచేశారు కనుక వాళ్ళు దైవ స్వరూపులు అయ్యారు. మన చిన్న చిన్న విషయాలు, ఒక చిన్న స్టోరీ సార్. ఒక శిల్పి ఉంటాడట సార్, శిల్పి అతను తన విగ్రహాలని దేవుని విగ్రహాలను చేసుకుని, అప్పుడు వెనక రోజుల్లో జస్ట్ ఒక 100 ఇయర్స్ 200 ఇయర్స్ బ్యాక్ లో వాళ్ళు పక్క ఊరు సంతకి వెళ్ళేసి అమ్మేవాళ్ళు. పక్క ఊరు సంత తీసుకుపోయి ఆ చేసిన విగ్రహాలను ఆ శిల్పి గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుపోయి అమ్మేవాళ్ళు. అయితే అటు వెళ్తే వెళ్లే దారిలో ఒక 3-4 ఊర్లు దాటుకుంటూ పోతుంటే, ఆ వెళ్ళేటప్పుడు ఆ దారిలో వచ్చే పబ్లిక్ కూడా చూసేసి దండం పెడుతూ ఉండేది. అందరూ దండం పెడుతుంటే అందరికి దండం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ శిల్పి కూడా వెళ్ళేసి అక్కడ సంతకి వెళ్ళేసి అమ్ముకొని మళ్ళీ వచ్చేవాడు. అట్లా జరుగుతుంటే ఆ గుర్రం ఏమనుకుందంట, కానీ నాకు ఇంత మర్యాద ఇస్తున్నారు అందరూ, నువ్వు అసలు వెళ్తుంటే ఇంత రెస్పెక్ట్ ఉంది నాకు, అసలు యాక్చువల్ గా ఈయన దగ్గర పనిచేయడం నాకు అవసరమా, నాకు ఇంత రెస్పెక్ట్ ఉంది, నన్ను అందరు వాల్యూ నన్ను గుర్తిస్తలేరు ఎవరు, ఈయన దగ్గర ఉన్న నాకున్న విలువ లేకుండా అయిపోయింది నాకు, యాక్చువల్ ఈయన దగ్గర పని చేయవద్దు అని చెప్పేసి వదిలేస్తుంది. వదిలేసి మరుసటి రోజు అదొక్కతే ఆ ఊరు 3-4 ఊర్లు దాటుకుంటూ వస్తుంటది. వస్తుంటే ఎవరు కూడా నమస్కారం చెప్పరు. అరే ఎందుకు నిన్న మన రోజు నాకు నమస్కారం చెప్తులు, ఈ రోజు ఎందుకు నమస్కారం చెప్తులేరు అన్న విషయం అర్థం కాలేదని. అర్థం కాకుండా ఆ వీళ్ళు ఆ ఊరు మధ్యలో సెంటర్లో వచ్చి పండుకుంటది, అందరు వీడికి వస్తారేమో నాకు నమస్తే పెడతారే మనం, అట్ట కూడా ఎవరు రారు. అయితే దానికి జ్ఞానోదయం అవుతుంది, అంటే నమస్కారం పెట్టింది నాకు కాదు, నా మీద ఉన్న దేవునికి పెట్టారు, అది నాకు కాదు అనే భావన ఆమెకు అప్పుడు అర్థమవుతుంది, ఆ గుర్రానికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు చెప్పేది ఏంటంటే సార్, ఈ దీంట్లో నీతి ఏంటంటే మనకి ఏదన్నా చిన్నపాటి అవకాశం ఉన్నా చిన్న ఏదైనా ఉన్నా కానీ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసింది అదే సేవ. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు పత్తిజీ గారు చెప్పు అదే, ఆ స్వామి గారు కూడా పెద్ద ఆయన కూడా అదే చేశాడు, కర్తాలు అన్ని ఎకరాలు ల్యాండ్ తీసుకొని అది ఒక ట్రస్ట్ కి ఇచ్చేసేసి మొత్తం వాళ్ళు నడిపించుకుని, ఎలాంటి స్వార్థం లేదు, అంత పెద్ద ఆయన కానీ మీకు కానీ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు అదే సేవ. కొంతమంది చిన్న అధికారం రాగానే నాకే దీన్ని మొత్తం నేనే చేయాలి అనే భావనతోటి అంత ఇప్పుడు ఏదైనా చిన్నపాటి స్వార్థబుద్ధితో చేసిన అది సేవ అనిపించుకోదు అలాంటి. కనుక ఇప్పుడు ఉదాహరణ చెప్పడానికి కూడా అదే సార్ ఇప్పుడు గుర్రంది, అంటే ఏదైనా ఇప్పుడు నన్ను నాకు రెస్పెక్ట్ వస్తుంది అంటే నీకు రెస్పెక్ట్ లేదు, నీ మీద ఉన్న దేవుని వల్ల నీకు రెస్పెక్ట్ వచ్చింది అనే విషయం మనం గుర్తుంచుకుంటా, అదే నిస్వార్థమైన పని సార్ అది, కరెక్ట్. మీరు కూడా మంచిగా చెప్పారు సార్, సురకాల స్వామి గురించి మహిమలు కూడా చాలా బాగున్నాయి, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించినందుకు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మిత్రులారా, ఇంకోటి ఏంటంటే మనము ఇది ఎలా ఉంటుందంటే అన్ని సముద్రాలు అన్ని నదులు దాంట్లో ఉన్న నీరు వేరు అనుకుంటాం, కానీ ఆ నదిలో ఉన్న నీరు కూడా చివరికి పోయి సముద్రంలోకి కలుస్తుంది.
కలిసినప్పుడు ఈ నదుల్లో నీరుకు మళ్ళీ సపరేట్ రూపం ఉండదు, పేరు ఉండదు, రూపం ఉండదు. అంటే అది మళ్ళీ సముద్రమే పోతుంది అనమాట. అంటే ఎక్కడెక్కడో పుడుతుంది, ఒక ఎన్నో నదులు ఎక్కడెక్కడో పుడతాయి, అవి కూడా దాంట్లో ఉండేది నీరే. అయితే ప్రవహించి చివరికి సముద్రంలో కలిసాక, సముద్రంలో కలిసాక మళ్ళీ దానికి రూపము నామము ఏమి ఉండదు ఇంకా. అలాగే మనం కూడా, ఇన్ని దేహాలుగా అంటే పక్షులు, జంతువులు, మనస్సులు, ఈ ఖనిజాలు అన్ని రూపాల్లో మనం పుట్టింటాం. మనం మళ్ళీ మనం ఇక్కడ వదిలామంటే మళ్ళీ మనం పోయి కలిసేది ఆ పరమాత్మలోనే. కాబట్టి అక్కడ కలిసాక ఏ భేదం లేదు. ఇక్కడ రూపంలో డిఫరెంట్ రూపాల్లో ఉన్నప్పుడే మనకు భేదం కనిపిస్తూ ఉంటుంది అంతే, అది కనిపించడానికి మాత్రమే. కానీ మళ్ళీ మనం దేహం వదిలాక మనం కలిసేది పరమాత్మలోనే, అప్పుడు ఏ భేదము ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. రైట్. సార్ మీరు ఎక్కడ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే ఒక అధికారం ఇచ్చి చూడాలి, ఒక డబ్బు అన్న ఇచ్చి చూడాలి సార్. మెయింటెనెన్స్ ఒక అధికారం ఇచ్చినప్పుడైనా, ఒక డబ్బు మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడైనా అతని యొక్క బుద్ధి ఏందో ఒరిజినాలిటీ ఏందో బయటకు వచ్చేస్తుంటది దాదాపుగా సమాజంలో సార్. ఎస్ నాకు తెలిసిన కొంత ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి రాఘవయ్య గారు. మీరు అన్నట్లుగా జంతు ప్రేమ అన్నట్టుగా ఒక 2 ఇయర్స్ నుంచి నాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ నా దగ్గర పిల్లులు వస్తున్నాయి సార్. జనరల్ గా పిల్లులు మారుస్తాయి ఉంటాయి సార్ కదా, ఆ విధంగా పిల్లులు వస్తున్నాయి. తల్లి తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలను తీసుకురాను, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నా దగ్గర. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 3 పిల్లలు 4 పిల్లలను తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోతే వాటికి నేనే అన్ఎక్స్పెక్టెడ్ నేనే పాలు పోయడం, తల్లి రాలేదు, వచ్చిదొచ్చిదని 3 రోజులు చూసాను రాలేదు. నేనే పెంచుకుంటూ వస్తే ఒక నల్ల పిల్లి బతికింది. అది 1 ఇయర్ బతికిన తర్వాత అది శివైక్యం అయిపోయింది. తర్వాత ఇంకోటి తెల్లపిల్లి 2 పిల్లలు పెడితే 2 పిల్లలు 1 వారం రోజులు ఉన్నాయి. తర్వాత తల్లి తీసుకెళ్లిపోయింది, 1 నెల రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి వదిలేసింది. తల్లి రావడం మానేసం పిల్ల మాత్రమే ఉంటుంది. వాటిలో ఒక పిల్లి ఉంది. ఇదిగోండి, నేను రోజు ధ్యానం చేసేప్పుడు ధ్యానంతో అదే రోజు నా చుట్టూ తిరుగుతా ఉండేది. అనుమానం ధ్యానం ఎంతసేపు చేస్తాను అంతసేపు నా పక్కలో పక్కన తిరుగుతా ఉండేది, లేదా ఇక్కడ పడుకుని వింటూ ఉండేది మీరు చెప్పే అన్నీ. పూర్వజన్మ జ్ఞానం ఉన్నట్టుంది దానికి కూడా. అంతే సార్, నిజమే. అదేమో నా దగ్గరికి పిల్లులు వస్తాయి, బుడతలు వస్తాయి, పిచ్చుకలు వస్తాయి. పిచ్చుకలు కిటికీలో గూళ్ళు కట్టుకున్నాయి, అవి ఎంత చెప్పినా గాని అక్కడ జాగా సరిపోదే. ఆ చిన్న ఇంతే ఎంత కడ్డీ అయినా విను అక్కడే పెట్టుకుంటాయి. ఆ జాగా సరిపోదమ్మ, కొంచెం పక్కకన్నా పెట్టుకోండి, విను అక్కడే పెట్టుకుంటాయి ఆ పిచ్చుకలు. ఆ పిచ్చుకలు కూడా కాస్త ఏదో ఒక రకమైన పక్షులు. ఉడతలు అయితే ఇంకా కాచుకొని ఉంటాయి అన్నమాట, పొద్దున్న పిల్లలకు బాక్స్ కట్టేటానికే కాచుకొని ఉంటాయి. ఇంకా వండుతానమ్మా, కాసేపు ఆగండి, కాసేపు ఆగండి పెడతానంటే పాపం అలా కాచుకొని ఉండి మళ్ళీ వెంటనే ఫస్ట్ తీసి వాటికి పెట్టేసి మళ్ళీ పిల్లలకు బాక్స్ కట్టాలి. కుక్క వాడు పొద్దునే వచ్చేస్తాడు, వాళ్ళకి ఇంటి ముందర నీళ్ళు వెళ్ళి ముగ్గు పెట్టడానికే కాచుకొని ఉంటాడు. వాడికి ఒక గ్యాస్ వేయాలి ఖచ్చితంగా పాలు. ఆడేసి వెళ్ళిపోతానే మళ్ళీ ఇంకొకటి పావురాలు వస్తాయి, ఒక 3 పావురాలు. మళ్ళీ కాకులు వస్తాయి సార్ ఖచ్చితంగా. ఇన్ని వాటికి ఇంత అన్నం తీసి పెట్టేయాలి సార్. ఆ ఉడతలు చూడండి సార్, ఏదైనా ఉడతలు అంటే పండ్లు తింటాయి, పండ్లు పెడితే తినవు. ఏదో పూర్వజన్మలో మంచిగా బిర్యానీ చేసింటే అదో బిర్యానీ పెట్టినా తింటాయి ఉడతలు. ఇది ఎక్కడ జ్ఞానం నాకు అర్థం కాదు. వచ్చిన ధ్యానం మాస్టర్స్ ఎవరో అడిగితే చెప్తే మా పూర్వజన్మలో ఏదో మంచిగా భోంచేసిన వాళ్ళే ఉన్నట్టున్నారు, అందుకే ఏం పెట్టినా తింటా అన్నాయి. పెసరపప్పు పొంగలి పెట్టినా తింటాయి ఉడతలు, పండు పెడితే తినవు. మైసూర్ పప్పు పెడితే మరీ బాగా తిన్నాయి సార్, ఇంకా ఆశ్చర్యము. బాదుషా ఏం లేదండి, ఏదో ఒకటి ఆ రోజు అన్నం లేదమ్మా ఇది పెట్టేది తినండి అంటే తినిపోతున్నాయి. ఇంకెవరో రోజు బిర్యానీ చేసాం, వైట్ రైస్ చేయలే. వైట్ రైస్ చేయలేదు, పోన్లే బిర్యానీనే పెట్టినట్టు చక్కగా బిర్యానీనే తిన్నాయి. ఇంకేం చెప్పాలో అర్థం కాదు. ఉడతలకు పండ్లు పెడితే తినట్లేదు సార్. అవి అట్లా అన్నింటితోనూ మాట్లాడమే, ముందు మాట్లాడేదాన్ని కాదు సార్. ఇది చెప్పాలంటే ధ్యానానికి వచ్చినాకే ఇట్లా మాట్లాడ కొన్ని దానిలతో మాట్లాడేదాన్ని ముందు. ఏదో కుక్క వచ్చేది వాడితో మాట్లాడేదాన్ని అట్లా కొన్ని దానితో. కానీ ఇప్పుడు చెట్లతోనూ మాట్లాడమే పాపం, అందరూ అంటారు ఎంత బాగా స్పందిస్తానో మీ ఇంట్లో చెట్లు అనేసి. మాట్లాడితే వింటాయి అవి చక్కగా. నేను నడుస్తా అంటే ఇలా వాలినట్టు ఉంటుంది, నన్ను దగ్గరగా వచ్చి ఇట్లా తాకినట్టు బాగా తెలుస్తుంది సార్. చెట్టు ఆ రోజా చెట్టు ఉంది, ఇలా నేను నడుస్తూ ఉంటే ఇలా ముందుకు వాలినట్టు వస్తుంది అనమాట. వస్తే ఏదో నన్ను నాకు తాకి నాతో మాట్లాడిన ఫీలింగ్ నాకు కలుగుతుంది. అది అన్ని చెట్లు ఇలాంటిది మొగ్గల్లాగా ఉన్నాయి సార్, కాయలు రావట్లేదు ఎన్ని రోజులైనా.
ఎన్ని రోజులైనా ఇట్లే ఉంటావా, కాయలు ఇవ్వవా నువ్వు, ఇట్లే ఉండి ఎట్లా అంటే ఒక కాయ వచ్చింది, మొత్తం కొమ్మ నిండా ఇవే ఉన్నాయి, కాయలు ఒకటే వస్తే ఎట్లా, మిగతావన్నీ అట్లే ఉండిపోతాయి అంటే అన్ని వచ్చేసినాయి సార్, అన్ని కాయలు వచ్చేసినాయి. పూలు అంతే, ఏ ఆ పక్కన చెట్టు చూడు ఎంత బాగా పూస్తుందో, నువ్వు ఎందుకు పూయవు అని మాట్లాడితే పాపం రెండో రోజు దానికి కూడా వస్తుంది సార్ మొగ్గలు, అట్లా ఎంత బాగా స్పందిస్తున్నాయి ప్రతి దాంట్లోనూ, అన్నింటిలోనూ. చీమలు వస్తే ఆ చీమలు కూడా ఏమనకుండా, సరేలే ఇది నీ ఇల్లేలే అనుకుంటే పాపం ఏమనకుండా పోతాను సార్, అది అట్లా అన్నింటిలోనూ ఆత్మతత్వం ఏంటంటే అన్ని ఇప్పుడు ఒకటే అనుకుంటే చాలా మంది బాగుంది సార్ ఈ అంటే ఇప్పుడు ఇంట్లో దోమలని చంపుతూ ఉంటారు చూడండి, ఇది బ్యాట్ పెట్టి, అది కూడా చాలా తప్పు, అలా చేయకూడదు. అసలు అలా చేయడం అనేది నేనైతే పర్టికులర్గా దాన్ని ఎట్టి అదే పరిస్థితి సార్, రాకుండా చేసుకోవాలి కానీ దాన్ని హింస పెట్టకూడదు అని సార్. వచ్చినా కానీ ఏం చేయవాలి, మీరు మీ తత్వం బట్టి అది అంతే, లేకపోతే మిమ్మల్ని ఏం చేయవాలి. ఓకే, అది అందరూ మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అది ఇంకోటి మన పద్మేశ్వర యొక్క గురువు సదానంద యోగి, ఆయన కూడా ఇలాగనే ఆత్మకూరు అడవుల్లో అందరినీ వెంట పెట్టుకొని వాళ్ళ ఆయన అప్పట్లో అక్కడ నేపాల్ నుంచి వస్తూ వస్తూ ఆత్మకూరుకు వస్తారు, ఆత్మకూరు అడవుల్లో వెళ్తాడు, శ్రీశైలం అడవుల్లో పోతే ధ్యానం చేసుకో అంటే అందరినీ తీసుకెళ్తాడు, అందరినీ ఆయనతో పాటు బాగా నట్ట నడిమి అడవిలోకి పోయాక ఆయన అక్కడ కొన్ని పుల్లు వస్తాయి, పుల్లు కనిపిస్తాయి, పుల్లు చూసి అందరు పారిపోతారు, ఒక్కరు కూడా ఆడ ఆయన చుట్టూ ఎంతమంది అందరూ అక్కడి నుంచి పరారు అంతే. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే అక్కడ కూర్చుంటాడు, ఆ పుల్లు రెండు ఆ పక్క లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కూర్చొని ఆయన చూస్తూ ఉంటాయి హాయిగా. ఆయన వాటితో కొంచెం మాట్లాడతాడు, తర్వాత వాటి పాటిన అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ వీళ్ళు వస్తారు, ఆయన పోయినాయి కదా వస్తారు, స్వామి ఏందో పుల్లు వచ్చినాయి అది అంటే, వాళ్ళు కాదురా ఇద్దరు వాళ్ళు యోగులు మాట్లాడి వచ్చారు, వచ్చి మాట్లాడిపోవాలి నీకేమి అని చెప్పారు, అట్లా ఉంటుంది. అన్నింటిలోనూ ఒకటే ఆత్మ అనేది ఆత్మతత్వంగా నడవడం ఒకటి మటుకు చాలా ఒకటి బాగుంది సార్, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అదే అదే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఈ జీవిత చరిత్రలు చదివేది తెలుసుకునేది కూడా ప్రతి అంటే మనం కన్నడలో కూడా అంతే, ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఒక మహా యోగి యొక్క జీవితం తెలుసుకోవాలి. తెలుగులో కూడా అదే మనం ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టాం, ఎందుకంటే వీళ్ళ గురించి తెలుసుకోకపోతే మనము ఎంతసేపు ఈ బుక్ చదువు అది చదువు, ఓకే చదువు పర్వాలేదు, కానీ నీ తత్వంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నువ్వు వాటిని గమనిస్తున్నావా, ఆ మార్పులు తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, అది చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేస్తూ ఉంటే ఆ మార్పులు వస్తాయి ఖచ్చితంగా, సో దానికి ధ్యానం అనేది ఎంతో సహాయం చేస్తుంది కాదనలేదు, కానీ మనం కూడా అంతే అవేర్నెస్తో ఎరుకతో మనం జీవనాన్ని కొనసాగిస్తున్నామా లేదా ఇంపార్టెంట్. ఓ పక్క ధ్యానం చేస్తూ ఇంకో పక్క ఒక జంతువుని కొట్టేది సో ఇంకోటి చేసి చేస్తే ఇంకేం లాభం చెప్పండి, ఒక పక్క ధ్యానం చేస్తూ ఇంకో పక్క జీవిని చంపుతానంటే ఏదో అడ్డం వచ్చింది దాన్ని కొట్టేస్తున్నాను అలా చేసినప్పుడు ఏమంటే దానికి అర్థమే లేదు, ఎన్ని జన్మలు పోయినా మనకు అన్ని సమానమే అనేటట్టే చూడండి. చాలా రైట్ తెలుసుకున్న వాటిని మనం ఎంత మటుకు ఆచరిస్తున్నాము అనే ఎరుకతో ఉంటే ఇంకా కొంచెం మనలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సార్. ఎస్ ఓకే చాలా బాగా అనిపించింది సార్. సరే మిత్రులారా, ఇక క్లోజ్ చేద్దాం సెషన్ రైట్. సో అందరికి నమస్తే, ధన్యవాదాలు, శుభరాత్రి, నమస్తే. ఒకటి సార్, రేపు ఏదైతే ఉందో స్పెషల్ ప్రోగ్రాము, దానికి ఎవరైతే ఏదైనా పాటలు చెప్పేది ఉన్నా అలాంటి పేర్లు ముందుగానే ఇస్తే మనకు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యి రండి. ఇప్పుడు రాఘవయ్య సార్ అయితే పొడుపు కథలు ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటారేమో నాకు తెలిసి, ఇంకెవరన్నా కానీ అట్లా ఏదైనా కానీ చక్కగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యి రండి. ఉంటే ఆ పేర్లు ఇస్తే ముందే నోట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.